మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లడానికి పీవీసీ మెటా ఏ విధంగానైతే మనకు డాక్టర్ డానియల్ జాన్సన్ గారు తయారు చేసి మనకు ఇచ్చారో దాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని మనకు కూలంకషంగా మనకు చెప్పే లీడర్స్ కావాలి. అలాంటి గురువుల్లో ప్రథమ గురువు మన రాజేష్ గారు. నిజంగా సారికి ఎంత ఓపిక ఉన్నదో తెలియదు, కానీ గత 4.5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రోజు కూడా ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా ప్రతి ఒక్క రోజు కూడా మనకు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. సిస్టమ్ యొక్క అప్డేట్స్, మనం ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనము తొందరగా ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలి మనం అనే అంశాలపైన ప్రతిరోజు లీడర్స్ని ఆహ్వానిస్తూ చాలామంది టాలెంటెడ్ పీపుల్ని ఇన్వైట్ చేస్తూ మనకెంతో విద్యను జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న మన రాజేష్ గారి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదములు. సో ముందుగా ఇంత మంచి సిస్టంలో మనం అందరం ఉన్నందుకు మనం ఎప్పటికీ గర్వపడాల్సిన విషయమే. అది కాకుండా మనకు ప్రతిరోజు వాళ్ళ అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ ప్రతి ఒక్క అంశాన్ని షేర్ చేసుకుంటూ ఎంతో నాలెడ్జ్ని ప్రసాదిస్తున్న ప్రతి ఒక్క గురువుకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. అదేవిధంగా ప్రతిరోజు వస్తూ ఓపికతో వింటూ తమ యొక్క డౌట్స్ను కానీ తమ యొక్క సందేశాన్ని కానీ మనకు వివరిస్తూ తమ టీంలో ఉన్న పీపుల్ని కూడా ఇన్వైట్ చేస్తూ ఒక సిస్టమ్ని డెవలప్ చేయడానికి తమ వంతు కృషి చేస్తున్న ప్రతి ఒక్క లీడర్కి, పీవీసీ మెటా లీడర్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. మరియు మనకు ఇంత మంచి అవకాశం ఇస్తూ ఇంత మంచి సిస్టాన్ని తయారు చేసి ఇచ్చిన మన డాక్టర్ డానియల్ జాన్సన్ గారి వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన పాదాభివందనం. థ్యాంక్ యూ లీడర్స్. ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా కానీ తక్కువ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే నేనైతే ఒక మంచి సిస్టంలో ఉన్నాను నాకు తెలుసు. అది ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో తెలియదు, కానీ ఎప్పుడైతే నేను పెరెల్వైన్ సిస్టంలోకి 2020 ఆగస్టు 28 నాడు నేను వచ్చానో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నా మనసులో ఎలాంటి అసంతృప్తి అనేది లేదు సార్. నేను గుండె మీద చేతేసుకొని చెప్తున్నా, నాకు ఎలాంటి అసంతృప్తి అనేది లేదు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఒక పర్సన్ను, ఒక లీడర్ను తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు అలా నాకు 1125 రూపాయలు వస్తుండే, అది ఒక ఆనందం. ఇప్పుడు మన పీవీసీ మెటా వెబ్సైట్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఇన్కమ్ స్టార్ట్ అయింది. మన పీవీసీ మెటా రేటు పెరగడం, తగ్గడం, హెచ్చు తగ్గులు, అదేవిధంగా టోకెన్ ఫార్మింగ్లో ప్రతిరోజు ఇన్కమ్ రావడం, టీమ్ను ఇన్వైట్ చేయడం, టీమ్ను తీసుకురావడం, చాలామంది లీడర్సు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయించడం, బిఎన్బి బైనాన్స్ ఓపెన్ చేయించడం, ఇలాంటి ఎన్నో ఎన్నో అవకాశాలు నాకు వస్తున్నాయి. సో నన్ను ఒక ఒక దాన్ని ఏమంటారంటే ఒక లీడర్ కాకుండా ఒక టీచర్గా నన్ను ఆస్వాదిస్తూ నన్ను అభిమానిస్తూ అందరూ నన్ను సార్ ఇది చెప్పండి సార్, ఇది చెప్పండి సార్, ఇది చెప్పండి సార్ అంటే నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా. నా 47 సంవత్సరముల జీవితంలో నేను పొందనంత సంతోషాన్ని నా పల్వైన్ సిస్టమ్ ద్వారా నేను పొందగలుగుతున్నా. సో అది నేను నా మనస్ఫూర్తిగా వ్యక్తపరచుకుంటున్నా. దానికి ఎంతమంది అంగీకరిస్తారో అంగీకరించారో నాకు సంబంధం లేదు, కానీ నేను ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేయడం నాకు ఒక అలవాటు సార్. అది ఒక హ్యాబిట్. అది మంచి హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో నాకు తెలియదు, కానీ చాలామంది కూడా నన్ను బ్యాడ్ హ్యాబిట్ కూడా అన్నారు. ఒకటే పట్టుకొని ఏడుస్తావా, ఒకటే పట్టుకొని ఉంటావా, ఇంకా నీకు వేరే అవసరం లేదా అని చాలామంది కూడా మన పీవీసీ పెరల్వైన్ లీడర్స్ కూడా నన్ను చాలామంది తిట్టారు కూడా. సార్ మీరు ఏమన్నా అనుకోండి, నాకు అవసరం లేదు సార్, నాకు ఇది ఒకటి పెరల్వైన్ పీవీసీ మీద చాలు సార్ అని ఎన్నోసార్లు వాళ్ళను తిరస్కరించడం జరిగింది. సో నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నానో నాకు తెలుసు. సో అది కూడా
మన పీవీసీ మెటా లీడర్స్కి అందరికి పరిచయం చేయడం కొరకే నేను కరీంనగర్ మీటింగ్ని సొంత భుజాల మీద వేసుకొని నాకు కరీంనగర్ టీంలో ఉన్న పీపుల్ అందరూ సపోర్ట్ చేస్తూ కరీంనగర్ కానీ గోదావరి కానీ బెల్లంపల్లి మంచిర్యాలు మనకు సిద్దిపేటు జగిత్యాలు వరంగలు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లీడర్స్ సహాయంతో నేను కరీంనగర్ మీటింగ్ని చాలా అద్భుతంగా చేశానని నేను అనుకుంటున్నా. దానివల్ల ఎంతో మందికి ఉపయోగం కూడా జరిగింది. అక్కడ ఏంటంటే నేను ఇష్టపడ్డాను కాబట్టి అంత దూరం వెళ్ళగలుగుతున్నా. ఎవరైతే ఇష్టపడి తన పని తను చేసుకుంటూ వెళ్తారో వండర్ఫుల్గా సక్సెస్ అవుతారని నా కాన్ఫిడెన్స్, నా నమ్మకం. రాజేష్ సార్ కూడా చాలాసార్లు చెప్పారు, మీరు ఏ పని చేసినా కానీ విశ్వాసంతో చేయండి, నమ్మకంతో చేయండి అని రాజేష్ సార్ కూడా చాలాసార్లు మనకు చెప్పడం జరిగింది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పల్వైన్ సిస్టంలోకి వచ్చిన తర్వాత కువైట్ బృందం యొక్క జూమ్ లింక్ దొరకడం ద్వారా వాళ్ళ నుంచి నేను నేర్చుకొని నేను కూడా స్వతహాగా మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను. అంతకుముందు నాకు పబ్లిక్లో తిరగడం కానీ నెట్వర్క్ సిస్టమ్ పరిచయం లేదు, అప్పటికి కూడా ఏ నెట్వర్క్ సిస్టమ్ కూడా పరిచయం లేదు. పబ్లిక్లో తిరగడం కానీ ఈ సిస్టమ్ గురించి ఈ ప్లాన్ ఇలా ఉంటుంది అని చెప్పడం కానీ ఇలాంటి అలవాట్లు కూడా లేవు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పల్వైన్ సిస్టమ్ గురించి చెప్పడం నేర్చుకొని చెప్పడం స్టార్ట్ చేసిన అదే ఒక పనిగా నాకు మొత్తం టోటల్గా 24 అవర్స్ అదే వర్క్, వేరే వర్క్ ఉండదు. ఆ విధంగా నేను కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటి వరకు మీ అందరి మెప్పు పొందడానికి అవకాశం వచ్చింది అంటే అది మీ అందరి అభిమానం. సో దాంతోపాటు నా కృషి కూడా ఉన్నదని నేను ఒప్పుకుంటున్నా. నేను చేసే పనిని ఇష్టంతో ప్రేమతో చేస్తున్నాను కాబట్టి, నమ్మకంతో విశ్వాసంతో చేస్తున్నాను కాబట్టి నేను మీ ముందు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నా. సో నేను చెప్పేది మీకు చిన్న సజెషన్, నేను అంత పెద్దవాడిని ఏం కాదు. చిన్న సజెషన్ ఏం చెప్తున్నా అంటే మీరు చేసే పనిని ప్రేమించండి, మీరు చేసే పనిని ఇష్టపడుతూ చేయండి, మీరు చేసే పనిని నమ్మకంతో విశ్వాసంతో చేయండి, అంతే. వేరే అవసరం లేదు మనకు. సో థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కోట వెంకటేష్ గారికి, రాజేష్ గారికి చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, రాజ్ సార్ ఒక నిమిషం మాట్లాడుతాను. శంకర్ సార్ డౌన్ లైనర్, నేను ఎన్నో కాన్సెప్ట్ తీసుకున్నాను. డౌన్ లైన్ కాదు, లైఫ్ లైన్. నేను మీ కింద జాయిన్ అయినా. ఓకే, నేను 2-3 కాన్సెప్ట్లు తీసుకుపోయినాను, ఒక్కదాని మీద డిపెండ్ అయి ఉండద్దు అని ఎన్నోసార్లు చెప్పినా గానీ సారు అది ఎన్ని కోట్లు అన్నారా అని నా పీవీసీ మేటా నా పిలవలేని అన్నాడు, కానీ ఏ కాన్సెప్ట్ కూడా అని చూడలేదు వినలేదు. ఇది ఒకటి మాత్రం చాలా అప్రిషియేట్ చేస్తున్నా శంకర్ సార్, ఇది మాత్రం నిజం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కృషికి, మీ యొక్క పట్టుదలకి, మీరు పడే తపనకి హెడ్స్ ఆఫ్ సార్. మీరు చేసే కృషి సామాన్యమైన కృషి కాదు. మీరు కరీంనగర్ లో లీడర్ గా ఎదగడానికి కూడా మన జూనియర్స్ గానీ సీనియర్స్ గానీ మీ యొక్క డౌన్లైన్స్ గానీ అందరూ దోహదపడ్డారు, అది మనం మరుగులేదండి. ఇప్పుడు మీరు చెప్పిన మాట చాలా వండర్ఫుల్ గా ఉంది. మనం ఒక్కళ్ళమే లీడర్ గా ఎదగలేము, మన కింద సపోర్ట్ ఉంటేనే ఎదగలుగుతాం అనే మాట మాత్రం వండర్ఫుల్ అండి. మీలాగా ప్రతి డిస్టిక్ కి ఒక లీడర్ తయారవ్వాలని చెప్పి, అటు తెలంగాణ గానీ ఇటు ఆంధ్ర గానీ ప్రతి డిస్టిక్ కి ఒకళ్ళు, తర్వాత ప్రతి నియోజకవర్గం ఒకటి అట్లా తయారయ్యి మన పీవీసీ మెటాని చలంచలుగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఇంట్లోనూ పీవీసీ మెటా పార్ట్నర్ ఉండేటట్టుగా సెట్ చేసుకుని అందరూ ఆర్థికంగా నిలదొక్కుని వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ఫైనాన్షియల్ లీడర్ సంపాదించాలని చెప్పి మీ యొక్క మాటలే స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నానండి. అట్లాగే మన రాజేష్ గారు కోవిడ్ లో ఉండి కూడా, డ్యూటీలో ఉండి కూడా
మనకి ప్రతిరోజు సపోర్ట్ చేస్తూ, ప్రతిరోజు మీటింగ్ కండక్ట్ చేస్తూ, మనందరినీ లీడర్స్ గా ఎదగాలని, మనందరం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని రాజేష్ గారు పడే కృషికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. చాలా మంది లీడర్స్ వచ్చారు వెళ్ళిపోయారు, వచ్చారు వెళ్ళిపోయారు, కానీ రాజేష్ గారు 4 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ఆయనకి మనం ఏ రకంగా ధన్యవాదాలు చెప్పినా చాలా తక్కువ అవుతుంది. మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ ప్రతిరోజు రాజేష్ గారిని తలుచుకుంటూ మనం బిజినెస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నానండి. అట్లాగే మన సీనియర్స్ కొంతమంది ఇప్పటికీ కూడా ఇంకా మన పీవీసి మెటా కానీ పెర్లవైన్ గురించి కానీ నెగిటివ్ గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు చేసిన తప్పు సవరించుకుని మళ్ళీ తిరిగి పీవీసి మెటాలోకి వచ్చి మనకి సపోర్ట్గా మన యొక్క అండదండలు తీసుకుంటూ చిన్న పని చిన్న విషయమో పెద్ద విషయమో మనకు చెప్తూ మన దగ్గర నుంచి కూడా కొన్ని సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ప్రతి పార్టనర్ కూడా డౌన్ లైన్ టీం అందరినీ సీడ్ ఫండింగ్ చేయించుకుని పార్ట్నర్స్ ని పెంచుకుని వాళ్ళని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. అట్లాగే కొంతమంది టాప్ లీడర్స్ ఆ ఇంకా ఏముందిలే అని నిరుత్సాహంగా చెప్తున్నారు. ఆ నిరుత్సాహంగా చెప్పే లీడర్ను వదిలేసేయండి. చిన్నవాడైనా సరే సీడ్ ఫండింగ్ అప్పుడే చేసి చిన్నవాడైనా సరే మంచి మాటలు చెప్పే అతను ఆదర్శంగా తీసుకుని మనం ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నానండి. అట్లాగే మన పార్ట్నర్స్ ప్రతిరోజు పీవీసీ మీటా గురించి నిర్విరామంగా కృషి చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని కోరుకుంటూ మీకు అవకాశం ఇచ్చిన కోవిడ్ బృందానికి రాజేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ గుడ్ ఈవినింగ్. ఆల్ లీడర్స్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. 2 మినిట్స్ మాట్లాడచ్చా సార్? వెల్కమ్ వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ ఇప్పుడు చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్ మాకు. అంటే మంచి వినాల్సిన వినాలి, ఇలాంటివి మన అప్పుడు మనం కొంచెం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. డిసిప్లిన్, డెడికేషన్, టైం పంచాలిటీ, మనసులో మాట, హెల్పింగ్ నేచర్, ఇవన్నీ మనం ఇప్పుడు శంకర్ సార్ చెప్పిన దాంట్లో ఉన్నాయి సార్. ఆ లీడర్స్ ఒకసారి మనం ఇవన్నీ గ్రహించుకొని ఇప్పుడు చెప్పినట్టుగా మనం డౌన్ లైన్ అనుకోవడం కానీ మన లైఫ్ లైన్ వాళ్ళకి మనం ఇవన్నీ ప్రతిరోజు మీటింగ్ వస్తే ఇలాంటి మాటలు వింటాం. విన్నప్పుడే మనం వచ్చి నెక్స్ట్ వర్క్ మీద మనకు కాన్సన్ట్రేషన్ మనకు ఉంటుంది సార్. ఇలాంటి మాటలు మనం రోజు మెటా అనేది అప్ అండ్ డౌన్ ఫ్లెక్సేషన్ ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ లీడర్స్, రాండి మీ యొక్క అభిప్రాయాలు, మీరు చేసే పని మీద డెడికేషన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా అనేది మీరు కొంచెం మనం మీటింగ్లో చెప్తే దాని ద్వారా ఇంకా కొంతమందికి హుషారు ఏదైతే చేయాలి మనం. అంటే డీలా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో డౌన్ అవుతుంది అంటున్నారు, కానీ దాన్ని ఎందుకు అవుతుంది, మనకు రాబోయే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎంతమంది ఇంకా మనం మెటాలను పెంచుకున్నారు అనేది చాలా మంది తెలియట్లేదు, ఎందుకంటే మీటింగ్ రావట్లేదు కాబట్టి. శంకర్ సార్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇవి అప్పుడప్పుడు మనం ఇలాంటివి ఇంకా లీడర్స్ చాలా మంది మీలో ఉంటే ఆ ప్రతిభను చూపించండి సార్. ఇంకా విన్న వాళ్ళకి కూడా కొంచెం బాగా వాళ్ళ లైఫ్ లైన్ చెప్పుకొని రాగలిగినప్పుడే మన మీటింగ్ ఇంకా సక్సెస్ గా ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి సార్. రాజేష్ సార్, మౌనికా మేడం చేశారు ఆప్షన్ మేడానికి. ఒక్కసారి చూస్తున్నాను ఎక్కడ ఉన్నారు అని. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. క్లాప్స్ కొట్టడానికి మన శంకర్ సార్ కి క్లాప్స్ చేయాలి, విష్ చేయాలి అని హ్యాండ్ రైజ్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ చాలా ఎప్పుడు మాట్లాడినా సార్ వాల్యుయబుల్ టాకింగ్ చేస్తారు, వాల్యుయబుల్ షేరింగ్ చేస్తారు సార్. ఎప్పుడు మాట్లాడినా మాట్లాడిన మాటలు సార్
అందులో నుండి ఏదో ఒకటి నేర్పు అనేది వచ్చేస్తుంది. అందుకే థ్యాంక్ యూ చెప్పడానికి చేశాను. థ్యాంక్ యూ సార్. రండి మాట్లాడండి సార్స్ అందరూ. నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, ఎవరైనా వస్తే నేను, ఎవరు రాకుంటే నేను వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్ మేడం, మీరు కూడా మాట్లాడండి. మీరు ఒక 20 మినిట్స్ మాకు మాట్లాడండి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్లానే కాకుండా ఏ విధంగా మనము విషయం కూడా అప్పుడు తీసుకుని పబ్లిక్ కి అటెండ్ గా ఎలా ఉండాలి. సో ఫోకస్ పెడుతుంది మనం ఆల్రెడీ, బట్ అప్పుడప్పుడు కొన్ని కొన్ని సార్లు కొన్ని నియమ నిబంధనలు కానీ లేకపోతే కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఏ విధంగా మనం ముందుకెళ్తాం, సో ఏ విధంగా మన లైఫ్తో మాట్లాడాలి, ఇలాంటివి అప్పుడప్పుడు మాట్లాడుకోవాల్సిన ఉంటది. ఇందులో మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. సో ఎందుకంటే ఈ రోజు అప్డేట్ ఏం లేదు. సో ఇస్తే అప్డేట్ ఏం లేదంటే సిస్టమ్ ప్రతి రోజు అప్డేట్ రావాలి. మనము పర్సనల్ గా కూడా మనం డెవలప్ అవ్వాలి, పర్సనల్ కూడా కొంచెం కొన్ని విషయాలు తెలుసు. సో కొంతమంది ఇప్పుడు మాట అన్నారు ఏమని, సో మనకు వైరస్ ఏది అంటే ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అదే చెప్తుంది. వైరస్ అంటే కుమార్ అన్నారు అంటే దగ్గరికి ఎన్ని వచ్చినా కూడా ఈవెన్ అందులో నేర్పుకున్నాను చూపిస్తున్నాను. సో ఏ విధంగా ఎదుర్కోవాలి గురించి కొద్దిగా అంత మాట్లాడండి మేడం. వెల్కమ్ మౌనిక మేడం. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శంకర్ సార్కి, మరియు వెంకటేష్ సార్కి, మన రాజేష్ సార్కి, మీకు కూడా, శ్రీనివాసరావు సార్, రమేష్ సార్, సతీష్ సార్, గోవింద్ సార్, రమేష్ సార్, ఎస్కే కన్నివేలు సార్, విజయ్ భాస్కర్ సార్, నరసింహు సార్, కేసి రత్నయ్య సార్, ఒంగోలు ప్రతాప్ సార్, రవికుమార్ సార్, మన వీరాంజనేయులు సార్, ప్రతి ఒక్కరికి మీటింగ్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు సార్ అన్నట్టు చాలామంది చాలా చాలా ప్లాన్స్ చేస్తూ ఉన్నారు కావచ్చు సార్. బావి ఒక దగ్గరనే తవ్వుకుంటూ వెళ్తే సార్ అది ఎంత లోతుకెళ్ళి కొన్ని వందల సంవత్సరాల వరకు వాటర్ ఇస్తుంది సార్. అక్కడక్కడ తవ్వుకుంటూ వెళ్తే సార్ 10 లోతులు తవ్వినా మనకు రాబు వాటర్. కానీ ఒకటే దగ్గర సార్ కొన్ని వందల కిలోమీటర్ల వరకు వెళితే మనకు అక్కడ నుండి కొన్ని వందల సంవత్సరాల వరకు వాటర్ వస్తాయి సార్. అది ఒకటే ఎగ్జాంపుల్ సార్ నాకు. అది ఎప్పుడు అది మైండ్లో ఎప్పుడు అది గుర్తొస్తూ ఉంటాయి. మన కాన్ఫిడెన్స్ సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం కోసం సార్ మార్నింగ్ మంచి మంచి వీడియోస్ వేస్తూ ఉంటారు. మన భారతదేశం కోసం, మన కల్చర్ నుండి అనేక విషయాలు. ఓన్లీ సార్ మన పీవీసీ మెటా, మనం పీవీసీ మెటా నుండి మనం ఆటోమేటికలీగా మన డబ్బులు మనం ఎలాగైనా సంపాదించుకుంటాం. మనం సీడ్ ఫండింగ్ ద్వారా, టోకెన్ ఫార్మింగ్ ద్వారా మన డబ్బులు మనకు వస్తూనే ఉంటాయి. అది ఎవరు ఆపలేరు, అవి వచ్చేస్తాయి. బట్ సార్ మన జ్ఞానం, నాలెడ్జ్ సార్ మనం ఎంత మాట్లాడితే, జ్ఞానం సార్ మాట్లాడితే, షేర్ చేసుకుంటూ ఉంటే పెరుగుతూ ఉంటుంది, తరగదు. ఈ కువైట్ మీటింగ్ అండ్ రిచ్ భారత్ మీటింగ్, ఇవి సార్ మనకి, నేను కావచ్చు వేరే దగ్గరికి వేరే మీటింగ్లో కూడా వింటున్నాను కావచ్చు, బట్ సార్ మన దగ్గర ఈరోజు మార్నింగ్ మీరు లెర్న్ అండ్ టీచ్లో మాట్లాడారు సార్. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు కూడా మన దగ్గర కూడా ఒక 10, 200 మంది, 300, 500 మంది అని కాకుండా మన పీవీసీ మెటా అనేటువంటి దానిపైనే, మన కమ్యూనిటీ అనేటువంటి దానిపైనే అక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్న, చాలా బాగా మాట్లాడారు సార్ ఈరోజు మీరు. నేను 8 వరకే ఉన్నాను, నాకు టైం అయిపోయింది, వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ మనది సార్, మన దానిపైన మనం ఎవరైనా వేలెత్తి చూపితే మనం ఎవరం ఊరుకోము. మన ఆత్మవిశ్వాసం ఖండించలేనిది, ఎవరు, అఖండమైనది మన ఆత్మవిశ్వాసం సార్. కాబట్టి మనము మన పీవీసీ మెటా పైన మనము మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వదలకుండా మన పనులు మనం చేసుకుంటూను మన పీవీసీ మెటాని పెంచుతూ వెళ్ళాలి. కాబట్టి ఎవరు నిరాశ పడకుండా మన పీవీసీ మార్నింగ్ సెషన్లో, ఈవినింగ్, ఈ నైట్ సెషన్లో సార్ డిఫరెంట్గా నాలెడ్జ్ వస్తుంది, అది తెలిసి మంచి పైన మీటింగ్లో రోజు వచ్చిన వాళ్ళకి సార్. నేనైతే సార్ ప్రతిరోజు అప్డేట్ అవుతున్నాను సార్, నా విషయం వరకైతే
ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అవుతున్నారు, ప్రతిరోజు ప్రతి ఒక్క కొత్త కొత్త విషయం తెలుస్తూనే ఉంది సార్. థ్యాంక్ యూ మీరు మీటింగ్ నడిపిస్తున్నందుకు, మరియు అవకాశం ఇస్తున్నందుకు, మరియు డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి, మరియు పీవీ సిమెటాకి, మరియు పార్లమెన్ సిస్టమ్కి సార్ ఎన్ని టైమ్స్ థ్యాంక్ యూ, ఎన్ని టైమ్స్ థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే సార్. మనం ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నాం సార్, అది ఒక్కటి సరిపోతుంది. మనం డబ్బు పెడుతున్నాం కావచ్చు, నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదిస్తున్నాము. ఎవరు అన్నారు నిద్రపోయే టైంలో కూడా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళే ధనవంతుడైతాడు, ముందుకు వెళ్తాడు అనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళే మనం సంపాదించుకుంటాము సార్. మన పర్లువైన అలా చేసి 0.25% సార్, 0.125%, 50%, 100%, 150%, 200%, 250, 300, 350, 400 సార్. లెవెల్స్ సార్, లెవెల్స్ చూడండి, 5 లెవెల్స్, 10 లెవెల్స్, 15 లెవెల్స్, 20 చేసుకున్న వాళ్ళు 1 కోటి 25 లక్షల బియూఎస్డీల ఫార్మింగ్ అయ్యేంత వరకు మనకు డబ్బు వస్తూనే ఉంటుంది సార్. మనం ఎంతవరకు వెళ్తే అంతవరకు డబ్బు వస్తూనే ఉంటుంది. ప్లస్ 5 మెంబర్స్, 10 మెంబర్స్, 15 మెంబర్స్, 20 మెంబర్స్ సార్, ఎన్ని మెంబర్స్ అంటే అంతవరకు మనం లోతు తవ్వినా కొద్ది లోతుకు సముద్రం అన్నారు మన శంకర్ సార్ అయితే ఒకసారి, ఇది సముద్రం కంటే ఎక్కువ సముద్రం. సముద్రంలో సార్ ఎంత లోతుకు వెళ్ళినా కొలది, వెళ్ళినా కొలది మనకి ఇంకా ఏదో ఏదో వస్తూనే ఉంటుంది ఈ సముద్రం సార్, మన పీవీసి మేట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్లస్ మన డాక్టర్ మన శంకర్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి, ప్లస్ మీకు కూడా. ఎందుకంటే సార్ ఈ మీటింగ్లో ఎప్పుడు అవకాశం, మనం మీటింగ్లో ఉన్నప్పుడే మనకు అవకాశం ఉంటుంది సార్, ఒక ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఒక మౌకా, ఒక ఏక్ మౌకా మిలేగా, జబ్ హమ్ మీటింగ్ మే రహెంగే తో ఈ సార్ హమ్కో మౌకా మిలేగా. మనం ఎప్పుడైతే మీటింగ్లో అటెండ్ అవుతామో, అటెంటివ్లీ, యాక్టివ్లీ, ప్రెజెంట్లీ ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనకు ఒక అవకాశం అనేది లభిస్తుంది సార్. కాబట్టి అందరూ యాక్టివ్గా, అటెంటివ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్, నేను ఒక చిన్న చిన్న చీమ తలకాయ అంతనే. పర్లివైన్ విషయంలో సార్ నేను చూస్తే నాకు ఈరోజు ఈ మాటల నాలెడ్జ్ వచ్చిందంటే సార్, ఈ పీవీసి మెటా ఈ పర్లివైన్ పైన మాటల నాలెడ్జ్ వచ్చింది, ఈ సిస్టమ్ ద్వారా నాకు ఇంత విషయం తెలిసింది అంటే జస్ట్ రిచ్ భారత్, జస్ట్ కువైట్ మీటింగ్ సార్. ఫస్ట్ సార్ నాకు ఎంతో అవకాశం వచ్చింది. మన శంకర్ సార్ అన్నారు తెలివి తక్కువ వాడికి ఏ అవకాశం వచ్చినా అది పెద్ద తలకాయ నొప్పి అన్నాడు. ఆ సార్ కొటేషన్ గుర్తు లేదు కానీ తెలివి ఉన్నవాడికి సార్ ఎంత చిన్న తక్కువ అవకాశం వచ్చినా అది ఒక అవకాశంగానే వాడుకుంటాడు. ఆ అవకాశం నేను వాడుకోలేదు సార్, అక్కడ నేను మిస్ అయిపోయాను. బట్ పీవీసి మెటాలు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో తగ్గను, ఒకటే తాగుతాను, ఒకటే బావి తాగుతాను, ఒకటే పీవీసి మెటాకి మనం వెళ్తాము. వేరే కాన్సెప్ట్ నో కాన్సెప్ట్, ఓన్లీ 1 PVC మెటా, 1 PVC మెటా ఓన్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేరే వాళ్ళు వస్తే రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. మాకు కూడా చాలా విషయాలు మేము కూడా వినాలి కదా సార్, మాకు కూడా మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ కూడా మాకు రావాలి. థ్యాంక్ యూ సార్, కమాన్ స్టేజ్, మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంఎస్ లో రేపులండి. ఇంత ముందు మనకి పివిసి మేట రాకముందు పెర్లవంలో ఉండగా శిల్పలత మేడం గారు ఉండేవాళ్ళండి, కువైట్ సురేష్ బాబు గారు, శిల్పలత మేడం గారు. శిల్పలత మేడం గారు మాట్లాడినప్పుడు చాలా వండర్ఫుల్ గా అనిపించేది మాకు, అది మాకు ఒక మోటివేషన్ లాగా అనిపించేది. ఆ మోటివేషన్ ఇప్పుడు మీ ద్వారా మేము తీసుకుంటున్నాం అండి మౌనిక మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ మచ్. మాట కూడా స్పష్టంగా ఉంటుంది శిల్పలత గారి మీద, శిల్పలత గారు లేని లోటు మీరు తీరుస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఇలా మాట్లాడడం అనేది మనకి, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ అసలు మేడం తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మరి నారీ స్థితి అంటే మహిళలు అంటే మరి లేక మనం గ్రహించాలి మనకి. మరి ఈ మేడం ద్వారా మనం చాలా చాలా తెలుసుకుంటున్నాం. సో ఇందులో చోట ఏం లేదు, తక్కువ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేదు.
సో బట్ మీరు వాళ్ళు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ నాలెడ్జ్ మీరు ఇక్కడ చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ అనేది లేదు. బట్ వీ నీడ్ టు నాలెడ్జ్ హౌ టు బికమ్ సక్సెస్. సక్సెస్ అనేది మనకు ఎలా వస్తుంది, సక్సెస్ అనేది ఏ విధంగా మనకి వస్తుంది అనేది అది కావాలి. సో దాని గురించి ఇంకా చాలా రేపు సెషన్ లో మరి మంచి సెషన్ లో మరి మన సార్ ద్వారా ఉన్నారు. రేపు సాటర్డే మనకి రేపు ఎవరికి మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పేసి మాట్లాడండి. మీరు నేను ఇస్తున్నాను మాట్లాడండి, నేను తప్పులు దొరుకుతాయి, నేను ఉన్నాను కదా ఇక్కడ. సో ఉన్నప్పుడు మీరు ఎవరైనా మాట్లాడచ్చు. సో మీరందరికీ ఒక ఇందాక సార్ అన్నట్టుగా ఇందాక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఒక్కరు ఇద్దరు కాదు. సో దానిపైన సారి మీరు రేపు కానీ సింగ తర్వాత మన ఎవరెవరు కాదు కానీ. సో మా ఒక మన ఇంటెన్షన్ ఏంటంటే అందరినీ లీడర్షిప్ తయారు చేయాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడగలగాలి, ప్రతి ఒక్క అంటే జస్ట్ అవలీలుగా మాట్లాడగలగాలి ఇక్కడ. ఎందుకంటే నో ఫియర్ అంటే ఫియర్ అనేది బెరుకు, భయం కాదు. భయమే కాకుండా భయం అనేది మీకు అందరికి వెళ్ళిపోతుంది కాదు ఒకటి. సో నెక్స్ట్ ఇవే మనం ఎలా అంటే చేయదా ఒక ఇప్పుడు ఇక్కడ 150 నా ఎదురుగా ఉన్నారు అన్న విధంగా మాట్లాడాలి అని నేను చాలా సార్లు మీ అందరికి నేర్పడానికి ప్రయత్నం చేశాను. మనం ఎలా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగినట్టు ఎవరేమనుకుంటున్నారా అనేది నేను నేనేం చూస్తానంటే వాట్ వీ హావ్ టు డూ అంటే మనం వాళ్ళకి ఏం నేర్పాలనుకుంటున్నాము, ఏం చెప్పాలనుకుంటున్నాము, దట్ ఇస్ క్లియర్. మనకు అది క్లియర్ అనేది మనకి ఉండాలి. సో అలా తయారు చేయాలనేది నా ఒక ఇంటెన్షన్ అనమాట. సో థ్యాంక్ యూ మీరందరూ ఇలా తయారవుతుంది మంచి మనకి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చాలా మంది మాట్లాడుతుంది మీరు. సో మాట్లాడండి, మీరు మాట్లాడితే మీ అందరికి సార్ థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు చుప్పలపాటి గోవిందు, అమితిష్టాన్ని అమరాలో ఉన్నాను, పెర్లవైన్లో తెనాలి గుంటూరు జిల్లా. మా అప్లైనర్ పెరుగు సీ రామకృష్ణ ప్రసాద్ గారు, గ్రాండ్ అప్లైనర్ తెల్లవర్ల యశ్వ గారు సార్ థ్యాంక్ యూ సార్. నేను తాటిపాల శంకర్ గారికి చాలా అభినందనలు సార్, ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆనక్స్ అని చెప్పుకుంటా చెప్పిన కాడి నుంచి ఎప్పుడైతే సిస్టంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఏనాడు కూడా ఆయన గ్లో తగల. ఆయన అసలు నిజంగా సార్ ఆయన ఎక్సలెంట్ లీడర్ సార్. ఎర్లీ మార్నింగ్ ఎంతో మందిని తయారు చేస్తున్నారు సార్. మొన్న పెంటమ్మ గారు అని ఒక మేడం గారు వచ్చారు, అసలు వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి ఎంత వివరంగా రమేష్ గారు గాని లేదు సుజాత మేడం గారు గాని అసలు ఈడతల వారిగా అంటే సెక్షన్ల వారిగా తాటిపాల శంకర్ గారు కానీ రమేష్ సార్ గారు కానీ మన సుజాత మేడం గారు కానీ మౌనిక మేడం గారు ఏదో టైంలో వస్తున్నారు వారు కూడా అసలు నిజంగా సార్ అసలు వండర్ఫుల్. మన సారు ఆయన ఎంత కొన్ని వందల వేల మందికి నేర్పుంటాడు సార్, సిస్టంలో సమయానికి రాలేకపోవచ్చు కానీ అసలు నిజంగా సార్ చాలా థ్యాంక్ యూ సార్. అలాగనే మన మీటింగ్ లో ఉన్న రాంబాబు గారు, మన తాటిపాల శంకర్ గారు, వెంకటేష్ గారు, విజయభాస్కర్ గారు, గరికపాటి శ్రీనివాసరావు గారు, గారు, ఈడ మన ఈరాజనీల్ గారు అందరూ పేరున థ్యాంక్ యూ సార్ మీ అందరికి కూడా. అలాగనే సార్ ఇవాళ నాకు 63 డిపి ద్వారా వచ్చినాయి మన బిఎస్సిడిలు. అలాగనే ఎర్లీ మార్నింగ్ నా పర్సనల్ అకౌంట్ 50, అంటే దాదాపు మొత్తం మీద 22-23 మెటాలు వచ్చినాయి. అయితే గతంలో 11-12 ఉన్నప్పుడు ఈ కొనాలంటే ఎంత కష్టం సార్, దాదాపు 20,000 చిల్లరయ్యాయి. ఇలా ఎంత గొప్ప చేస్తాం సార్, ఆ రోజు తొందరపడి అమితిష్టి ఎమరాల్డ్ మా సీనియర్స్ సహకారంతో అవటం వలన ఇవాళ ఎన్ని మెటాలు చూస్తున్నాం సార్. అసలు ఈ రేపు వద్దున నిజంగా సార్ మేము ఎంత కష్టపడ్డామో తెలియదు కానీ మేము రేపు రాబోయే రోజుల్లో ఎంత ఉన్నత స్థానంలో ఉండం, మిమ్మల్ని ఎవరిని కూడా పేరున జీవితాంతం ఈ జన్మాంతం మిమ్మల్ని మేము రుణం పడే ఉంటాం సార్. ఎందుకంటే అంత విద్య నేర్పుతున్నారు మాకు, అంత బ్రహ్మాండంగా నేర్పుతున్నారు నిజంగా. రాజేష్ సార్ మీరు కానీ ఇందాక సార్ ఎంఎస్ రావు గారు చెప్పినట్టు శిల్పత్వ మేడం గారు కూడా అసలు గతంలో చాలా మంది ఇప్పుడు రావట్లా కానీ అయినా మట్టికి మనకి ఎక్కడోసాట ఇంటూనే ఉంటారు వాళ్ళు. చాలా థ్యాంక్ యూ సార్ తాటిమాల శంకర్ గారు, విజయభాస్కర్ గారికి మరీ మరీను, విజయభాస్కర్ గారికి కానీ అలాగే ఎర్లీ మార్నింగ్ ఉండ మనకి టీమ్ మన లీడర్స్ అందరికీ ఇప్పుడున్న లీడర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. తాటిమాల శంకర్ గారికి అభినందనలు చెప్పాలని నేను హ్యాండ్ చేసుకుని నేను చెప్పదలుచుకున్నాను సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ సార్, తాటిమాల శంకర్ గారు థ్యాంక్ యూ సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.
సార్ మనకి ఏం నేర్చుకున్నారో చెబుతూ సో తన నుంచి నేర్చుకునే కొన్ని మాటలు చెప్తారు, అది వాళ్ళకి తెలియదు గ్రహిస్తే మనకి అంటే అందులో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎస్ నేను ఏ విధంగా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకవేళ నాలాంటి వాడిని నేను పాడు చేసుకోకపోయో నేను పాడు చేసుకోలేను అన్న భావన కలుగుతుంది ఈసారి మాట్లాడినప్పుడు. ఎగ్జాంపుల్ ఇచ్చారన్నమాట, ప్రతి ఒక్కరికి అలా భావన కలుగుతుంది. ఎందుకంటే దాని బెనిఫిట్ ఇప్పుడు మనము డాలర్ ఏదైతే మనకు సిస్టమ్ డీపీ పెట్టామో అన్ని డీపీలకి అన్ని బీలు తయారవుతున్నవి అంటే సో దాని వాల్యూ అనేది ఇప్పుడు మనకి వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏం ఆలోచిస్తున్నా సో ఈవెన్ నేను కూడా ఎందుకంటే ఈ 0.0 మనకు అంతకు ముందు డీపీలు రాకముందు మనకి అదే సిల్లి మనకు 0.25% ఎర్న్ అవుతుంది మనకి. ఓకే అక్కడ అక్కడ 0.25 తక్కువ అనుకుంటే ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత 0.1 అంటుంది అంటే మన పాలసీలలో ఇంకా అందులో కూడా అంటే ఏం చేసిన సిస్టము అని కూడా ఈవెన్ నేను అంటున్నాను. నేను కూడా ఎందుకంటానంటే సో నేను ఈ సిస్టమ్ ఎప్పుడు నెగిటివ్ అవ్వడం దాని బట్ ఏం లాభము అని ధోరణిలోకి రావడం జరిగింది. బట్ కొన్ని రోజులు గడుస్తూ ఉంటే మనకు రిలీజ్ అవుతుంటే సో అప్పుడు మనకు 7-8 వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ నిజానే మనకు ప్రైస్ ని బట్టి ఇక్కడ ఎవ్రీడే రావడం జరుగుతుంది. ఎవ్రీడే రావడం జరుగుతుంది కనుక సో పోను స్టేజ్ కి మనం రావడం జరిగింది. ఉపలపాటి మాట్లాడారు ఆ విధంగా మనము భావన ఎందుకుంటున్నాం అంటే ఈ రోజు 100 బిహెచ్ తో ఇప్పుడు జస్ట్ ఇప్పుడు 10 నిమిషాల ముందు ముందు చేయడం జరిగింది. 20 అంటే 20.99 పీవీసీ మీటర్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సార్ చెప్పారు అంటే 100కి మనము 22 పీవీసీ మీటర్లు అర్న్ చేసుకుంటున్నాం అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే డీపీ వాల్యూ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆలోచన ఉన్న వాళ్ళకి అయ్యో నేను ఎందుకు వార్జ్ చేసుకోలేకపోయాను, నేను ఎందుకు ఎందుకు అమ్మితి చేసుకోలేకపోయాను అని ఒకసారి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరికి ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే తను ఎప్పుడు మాట్లాడినా తన యొక్క నేను ఎందుకు అమ్మితిస్తాను సో నేను ఇక్కడ విన్నాను ఇక్కడ మేము ప్రతి రోజు ఒక్కొక్క రోజు క్వార్స్ కూడా చేయడం జరిగింది కువైట్ మీటింగ్ గురించి. సో ఇప్పుడు మరి పేరెంట్స్ విషయంలో మనము అలా చేసేవాళ్ళం ఆ విధంగా మాటలు విని వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఇది ఏమైనా ఎవరి ద్వారా చేసుకోవడం జరిగింది అది మెయిన్ ఇంపార్టెంట్, చేసుకున్నారా లేదని ఇంపార్టెంట్ ఎవరి ద్వారా ఇంపార్టెంట్ కూడా. సో వాళ్ళు చేసుకున్నారు అందుకని డీపీ యొక్క బలం అనేది మనము చూస్తున్నాం అన్నమాట. సార్ మాటలు కూడా అదే విన్నాం. అచ్చా ఇక్కడ అక్కడ ఎంతసేపు మాట్లాడాను 15 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను, వాయిస్ వినబడుతుందా కరెక్ట్? బ్రేక్ అవుతుందా లేదా? వినబడుతుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, కంటిన్యూ. ఓకే ఓకే, ఎందుకంటే ఈ మధ్యన రోజు నుంచి వాయిస్ సరిగ్గా రావట్లేదు అందుకని అడుగుతున్నాను అనమాట. సో ఈ విధంగా మనము ఒక్కొక్కరి ద్వారా సో ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంది, హిడెన్ టాలెంట్ అంటే వాళ్ళు మనము బయటకు చూపిస్తే కదా వస్తుంది. హిడెన్ టాలెంట్ అంటే కనబడిన టాలెంట్ అందరి దగ్గర అన్ని విషయాలు అన్ని టాలెంట్ లేదు సార్. సో నీ దగ్గర ఉండే టాలెంట్ నీకు ఉంటుంది, నా దగ్గర ఉండే టాలెంట్ నాకు ఉంటుంది, బట్ అన్ని కాని ఉద్దేశంతోనే ఇక్కడ మరి మీతో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత నేను రోజు మరి మీటింగ్ ఆన్ చేసి సో ఖచ్చితంగా మరి నేను మాట్లాడము లేదా మిమ్మల్ని ఇన్వర్టము అది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరు ఏమన్నా మన అవసరం లేదు. మనము ఇప్పుడు మీరు 1 ఇయర్ లాస్ట్ 28 జూలై నుంచి ఎగ్జాంపుల్ నేను మధ్య 4-3 నెలలు నేను కొంచెం బాగాలేనప్పుడు మీటింగ్ రాలేను. బట్ నవంబర్ నుంచి మీరు గ్రహించండి, లాస్ట్ నవంబర్ పోయిన సంవత్సరం ఇప్పుడు కూడా ఇంకో 4 రోజులు నవంబర్ వస్తుంది. సో ఈ 1 ఇయర్ నుంచి మీరు ఒక్కడి ప్రతి ఒక్కరు చాలా బాగుంది మాటలు
మీరు గ్రహించండి ఏంటంటే, ఈవెన్ నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు, బట్ నేను ఇక్కడ ఏది షేర్ చేయను, ఏవి షేర్ చేశాను, అలా జరిగింది అని నేను చెప్తాను ఖచ్చితంగా. అంటే ఇది మీరు కంటిన్యూస్ గా విన్న వాళ్ళకి ఎస్ అనే మాట వస్తుంది, చెప్పాల్సిన అవసరం లేదు, మీ మనసులో వస్తుంది. సో ఎవరైతే పాటించి వెళ్ళారో వాళ్ళకి 100% సక్సెస్ వచ్చింది. ఎందుకంటే టోకెన్ ఫార్మింగ్ లో ఇంత సంపాదించుకుంటా డెప్త్ అనుకునేటప్పుడు 5 ఎందుకు చేయాలనేది కూడా అప్పుడు మనకు తెలియదు. తర్వాత డిపి 20% ఇస్తుంది అని కూడా మనకు తెలియదు. ఇచ్చిన తర్వాత కూడా ఇంతమంది చేసుకుంటారు అని కూడా అనుకోలేదు. కానీ మనం చేసుకుంటే, నేను 3 నెలల వ్యవధిలో వితౌట్ డబ్బుకు వెళ్లకుండా నాకు అన్నం తినంతగా నేను సీడ్ పండించడం జరిగింది. పబ్లిక్ చేయండి, మాది చేయండి, మాది చేయండి, మాది చేసివ్వండి, మా చేయండి, మాకు 12 అవర్స్ ప్యాస్ తెలియదు, ఇవన్నీ మీకు నేను చెప్తూ చేశాను. కొద్దిగా గత 9 నెలలు చెప్పిన మాటలు మీరు గుర్తు తెచ్చుకోండి, ఎస్ అనే మీకే అనుకుంటుంది. ఓకే, కొన్ని రోజులు మనకి రిలేదు కానీ రికార్డ్ అయితే బాగుంటాయి. ఆ టైంలో కొన్ని రోజులు జరగలేదు. సో ఎస్ మీరు నో అయితే నో అనండి. అది చెప్పేసి వీడు మనం ఏంటంటే చేసే పనిని మనం నమ్మకం, తర్వాత ప్రేమతో ఏ పని చేసినా కూడా, ఏ పని ఏది చేసినా కూడా గట్టి నమ్మకంతో, మంచి మనసు నమ్మకంతో, విశ్వాసంతో ఇలా చేస్తే ఆ సక్సెస్ అనేది, మీరు సక్సెస్ అంటే వెళ్ళడం కాదు, ఇలా చేస్తే సక్సెస్ పరిగెత్తుకుంటూ వస్తుంది అనడానికి లాస్ట్ 10 నెలలు సరిపోతుంది. నాకెందుకో ఈ రోజు ఆఫ్టర్నూన్ లో అనిపించింది అనమాట. ఇందాక మేడం మేడం నేను ఈ రోజు షేరింగ్ అక్కడ ఏం చేశానంటే, నాకు జర్నీ షేర్ చేయాలి అక్కడ ఏది హిందీ మీటింగ్ లో. సో అది ఎంపీసీ మీటర్కి తెలుపు మాట్లాడాను. వాళ్ళకి మధ్యాహ్నం గుర్తొచ్చింది, మనం లాస్ట్ 10 ఏం మాట్లాడాం, నిజంగానే మనం అంతా కరెక్ట్ మాట్లాడామా అంటే, నాకు అనిపించింది 100% కాకుండా 99% మనం కరెక్ట్ గానే మాట్లాడాం. ఎక్కడో 0.1% మిస్ అవుతాం. సో 90% మనం కరెక్ట్ గానే మాట్లాడుతున్నాం. అదే విధంగా ఇక్కడ జరిగింది. బట్ కొంతమంది ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా ఈ మీటింగ్ లో వచ్చి కూడా డైలాగులు ఉన్నారు. ఏమంటారు సార్, ఉన్నారా? ఇంకా చూస్తున్న వారు 100% వారు సక్సెస్ చూస్తున్నారు. సక్సెస్ అంటే ఏంటి సార్? సక్సెస్ అంటే మీరు ఏదైతే మనీ పీవీసీ చేసుకోవాలనుకున్నారో అది నేను అడుగుతున్నాను. సక్సెస్ అంటే నేను అనేది 1 కోటి రూపాయలు ఎప్పటికీ సంపాదించుకున్నాను అని అనట్లేదు. ఏంటంటే ఇక్కడ మనకు వాట్ అనేది మనకు అర్థమైంది. పీవీసీ మీటర్ ఒక టెస్ట్ ఏంటి, ఏం కావాలి, ఏంటి అనేది మనకు అర్థమైంది. అది నేను చెప్పేది. సో అందుకని ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి నేను ఇది ఒకటే చెప్తాను, ఇక్కడ విని వచ్చి వెళ్ళిపోవడం కాదు, యూ హావ్ టు డూ, ఫాలో చేయండి, విశ్వాసానికి చేయండి, సో టీమ్ బిల్డ్ చేయండి, సో అప్పుడు మీ యొక్క ఎన్నికాన్ని పెంచుకోండి అని అనమాట. సో అది మనకు. సో ఎందుకంటే ఇప్పటిదాకా మరి వినబడిందో తెలియదు, ఎందుకంటే వారం రోజులకి రావట్లేదు అని చెప్పేసి మరి వయసు కదా అని అంటున్నారా. నేనైతే అదే సిమ్ వాడుతున్నాను. సో నేను లేదు, చూద్దాం మరి ఏమో ఈ రోజు సిమ్ రెన్యూవల్ కూడా అయింది, చూద్దాం మరి ఏమవుతుందో. లేదు సిమ్ వచ్చేస్తాం. సో థ్యాంక్ యూ. మరి లోపల పాటు తర్వాత నాకు మాట్లాడించి మాట్లాడాను. సో నెక్స్ట్ శ్రీనివాసరావు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రండి సార్ అని చెప్పి ఇప్పుడు ఇంకా లేదు, మీరు మాట్లాడండి, రండి మాట్లాడండి. నేను మాట్లాడతాను ఇప్పుడు, నాకు మీరు మైక్ ఇస్తే 4 గంటలైనా ఉండదు. కనుక మీరు రండి, మీరు మాట్లాడండి. మీరు కూడా మాకు ఆనందం వస్తుంది. ఎందుకంటే మేము ఎక్కడన్నా చేసుకున్నప్పుడు, ఎక్కడన్నా మాట్లాడినప్పుడు తర్వాత మేము ఏం చూస్తామంటే,
మిగతా వాళ్ళకు ఏ విధంగా అర్థమైంది, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది మేము కోరుకుంటాం. అంటే మాకు అలవాటు అయిపోయింది అనమాట, మేము మాట్లాడడం కరెక్టే, మాకేముంటారంటే కావాల్సినట్టుగా వచ్చిందో లేదో ఎవరికి అర్థమైందో అది మీరు షేర్ చేసుకుంటే మాకు ఏమవుతుందంటే దానివల్ల నెక్స్ట్ టైం ఈసారి వీలాకి ఇవ్వాలి. అంటే మనం ఇంకా కొద్దిగా మేము మద్దతు అంటే ఇంకా కొద్దిగా మేము ఏమంటే డైమండ్ ని డైమండ్ తయారు అవ్వాలంటే విధంగా అయితే స్థానంలో అయితే ఒకటి చెప్తానండి, శిల్పాన్ని చెప్తారు ఇది ఎక్కడ ఇచ్చిన శిల్పం అనుకోవచ్చు, లేదా ఒక దేవుని పటం అనుకోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక పేద రాయి తీసుకో రాయి తీసుకొని అందులో నుండి మరి చెక్కుతారు. చెక్కు మొత్తం ఏంటంటే అందులో ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ అందులో ఉన్నది, కానీ దాన్ని ఎవరైతే ఆర్ట్ కళాకారులు ఉన్నారో వాళ్ళు దాన్ని బయటకు తీరు. అంతే ఇక్కడ ఆల్రెడీ అందులో ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు సపోజ్ మీకు ఒక చెక్క అంటే పెద్ద చెట్లతో చెట్టు వెండిపోయిన తర్వాత మన పెద్ద మొద్దును ఏమంటాం తర్వాత ఆ చెక్కలో నుంచి ఎన్నిటినో తయారు చేస్తారు, ఎన్నిటినో బయటకు వస్తుంది, ఎన్నిటినో తయారు చేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఉంది కానీ దాన్ని ఒక వడ్రంగి కావచ్చు, ఒక ఆర్ట్ కళాకారుడు కావచ్చు, కళాకారుని కావచ్చు, సో దాన్ని బయట చేశారు అంతే. బట్ మనమంటే మన ఆలోచన విధానంలో వావ్ చాలా బాగా చేశారు అంటే హూఆర్ బయట తీశారు, వాళ్ళు ఎక్కడ తీశారు దాన్ని చూస్తారు. బట్ బిఫోర్ అందులో ఉన్నది అనేది మనం గ్రహించాం. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరందరూ ఒక నంబర్ వన్ అంటే మామూలు లీడర్స్ కాదు మీరందరూ. ఇప్పుడు మీరు ఎవరైతే ఇక్కడ మీటింగ్ కి అటెండ్ అవుతారో కంటిన్యూస్ గా చాలా మంది ఒక సంవత్సరం ఉన్నారు, ఎవరైతే లాస్ట్ ఇయర్ నుంచి ఎవరైతే కంటిన్యూగా కనెక్టివిటీ అవుతున్నారో మీ అందరూ మీకు టాలెంట్ అనేది మీ దగ్గర ఉన్నది. బట్ మేము ఏంటంటే మీరు రండి అని చెప్తే మీరు వస్తున్నారు, తర్వాత మీరు ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్నారంటే సో మేము బయట తీయడం జరిగింది అంతే. బట్ టాలెంట్ అనేది మీకు ఓన్ గా ఉంది, సో దాన్ని మేము కొంచెం బయట తీస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు ఈ విధంగా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఒక టాక్ అనేది మీ దగ్గర ఉన్నది ఆల్రెడీ. సవన్ చెయ్యి కావాలి ఎవరు కావాలి మీకు మనం కొన్ని కొన్ని మాటలు ఉంటాం. నేను కావాలని నేను నాలో ఇట్స్ ట్రూ అది మంచి విధంగా పాజిటివ్ విధంగా నాలో ఒక జానవర్ ఉంటుందని జానవర్ జంతువుని కాదు అక్కడ ఎగ్జాంపుల్. సో నాలో ఇంకొక మంచి వ్యక్తి ఉన్నాడు అన్నట్టుగా మీలో టాలెంట్ పర్సన్ ఉన్నారు, దాన్ని వేరే వాళ్ళు బయట తీస్తే అది భవిస్తుంది. ఈ విధంగా ఎలాగైతే ఒక డైమండ్ కావచ్చు, డైమండ్ దొరకదు మీకు తెలుసో తెలియదు అందరికి తెలుసు, డైమండ్ ఎంత స్థానం పెట్టిన తర్వాత డైమండ్ గా మారుతుంది. ఒక బంగారం ఏదైతే ఉందో అది ఏమంటే దాన్ని ముద్ద బంగారం అంటే మాట్లాడటం కదా, ముద్ద బంగారంగా ఉన్నప్పుడు దానికి విలువ లేదంటే అది కొనుక్కోవడం అమ్మడానికి పనిచేస్తే తప్ప దానికి వాల్యూ లేదు. అది ఎప్పుడైతే అభరణంగా తయారైందో, అభరణం అంటే ఏమంటే తెలుస్తుంది చైన్ ఎడలు వేసుకున్న చైన్ కావచ్చు, చేతి వేసుకున్న బ్రాస్లెట్ కావచ్చు, సో ఏమి ఆడవాళ్ళు చెవి కమ్మలు కావచ్చు, ముక్కు పెట్టుకునే కావచ్చు, దాని ఏం పూర్తి కనుక అది ఏదైతే అలా తయారైతే దాని విలువ పెరుగుతుంది. అంటే మరి అది ఓన్లీ అమ్మడానికి చూసుకోవడానికి పనికిదు. బట్ ఇక్కడ ఎప్పుడైతే అది ఒక అభరణంగా తయారయ్యి అది మరి పెట్టుకున్నప్పుడు కానీ చాలా బాగుంది, డిజైన్ బాగుంది, మనం బ్రాస్లెట్ చైన్స్ లేకపోతే ఇంకా ఏదైనా మనం ఒక ఆభరణ వేసుకున్నప్పుడు సో దాని విలువ పెరిగింది. అంటే మనము అలాంటి వాళ్ళము, మనం బయట రావాలా, మనం పూర్తిగా నేర్చుకోవాలి, పూర్తిగా ఉంది అనమాట అని చెప్పేసి మా ప్రయత్నము ఏంటంటే సో ప్రతి ఒక్కరి దగ్గర ఒక హిడెన్ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ని మీరు బయటకు తీసుకురండి, ఎప్పుడు మాట్లాడండి. సో ఇక్కడ మాట్లాడితే మీరు ఎక్కడైనా మాట్లాడగలరు,
ఇక్కడ బిజినెస్ పరంగానే కాదు, మీకు పాత ఎన్నో సార్లు చెప్పాను ఇక్కడ, మీరు మీటింగ్ వస్తే ఇక్కడ మీకు బిజినెస్ నేను చెప్పడం కాదు, నేను బిజినెస్ చెప్పడం కాదు, దానితో పాటు ఇక్కడ లైఫ్ ఎలా మనము లీడ్ చేయాలా ఆ విషయాలు కూడా మీకు తెలుస్తాయి అని చెప్పాను. సో ఎందుకంటే అప్పుడు ఇక్కడ సంవత్సరం అది వాళ్ళకి తెలుసు, ఇవన్నీ ఇక్కడ సెంట్రల్ సార్ కూడా మన తాగ్రంలో సెంట్రల్ సార్ తెలుసు ఆ విషయం. హిడెన్ టాలెంట్ మీలో అందులో ఉంది, ప్రతి ఒక్కరు రండి, షేర్ చేసుకోండి, మాట్లాడండి, భయం వీడండి, ఏంటంటే ధైర్యంగా మాట్లాడండి, తప్పు పోతే పోయేది ఏమైంది ఒకసారి ఏమనంటే ఏమైంది పోయేది ఏమైంది అందులో ఒక వ్యక్తి ఏదన్నా అన్నారు అనుకోండి, మేబీ మీటింగ్ లోనే దాంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, నెక్స్ట్ టైం నేను ఈ విధంగా కాకుండా నేను ఇంకా బాగా మాట్లాడాలి అన్న ఆలోచన రావాలి. అంటే నెగిటివ్ లో నుంచి దాన్ని పాజిటివ్ నేర్చుకో, నెగిటివ్ ను నెగిటివ్ చేయకు, నెగిటివ్ ను నెగిటివ్ ప్లస్ పాజిటివ్ చేయి. అలా చేసినప్పుడు నీకు మాట్లాడాలన్నది ఎవరు ఏమన్నా మనము వాళ్ళు మనలాంటి వాళ్ళే కాకపోతే, సో మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దాని ఏమంటే ఇప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, సో నన్ను అలా అంటా అది ఇప్పుడు మీటింగ్ లో అంటాడా అని బాధపడ్డారు. అది మీ యొక్క బాడీ ఏమంటే మనము ఏమంటే ఉప్పు కాదు సంథింగ్ తిని అలా ఈ ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోలేము అని అర్థం. మనకి ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే కోపం వచ్చిందంటే దానికి అర్థం ఏంటి తెలుసా, ఇది ఒక డిసీజ్, ఒక డిసీజ్ అని చెప్పి కొంతమంది బాధపడతారు. దట్ ఈస్ ఆల్సో డిసీజ్, అది కూడా డిసీజ్. ఒకవేళ వచ్చిన పర్వాలేదు, కోపం వచ్చిన పర్వాలేదు, అది దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఎక్కడ ఉంది, అది మళ్ళా మరి నీలోనే ఉంది. నీ కోపం కూడా దాన్ని తగ్గించుకునే శక్తి కూడా నీలోనే ఉంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కంట్రోలింగ్ అనేది మీకు మనలోనే ఉంది. సో దాన్ని గ్రహించినప్పుడు బిజినెస్ లో అయినా ఇక లైఫ్ లో అయినా సో ఈజీగా చేయగలుగుతారు. సో ఇది అందుకే ఇలాంటి విషయాలు మేము ఇంతకు ముందు చాలా చెప్పేవాళ్ళం, నా నుంచి ఎక్కువ వచ్చాయి ఇలాంటి విషయాలు. ఎందుకంటే కూడా మరి ఒక ఒక వెళ్ళి నేర్చుకునే మేము కూడా ఏంటంటే మేము మనం ఇప్పుడు ప్రెజెంటేషన్ లో లైవ్ మీటింగ్ లో మనము ఇక్కడ సారీ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కానీ మనం లైవ్ ఇక్కడ మనము టెలిగ్రామ్ గ్రూప్ లో మాట్లాడుకుంటున్నాం కానీ ఇవన్నీ విషయాలు ఫిజికల్ గా వెళ్లే వాళ్ళము, ఫిజికల్ మీటింగ్ లో వెళ్లే వాళ్ళము. సో అక్కడ మేము ఇవి వాళ్ళు చెబితే మాకు అప్పుడు మేము దీన్ని అంటే ఏమంటామంటే ఇప్పుడు కొంతమంది ఎవరైతే దాన్ని టేక్ డిజీ తీసుకున్నారు, సో మేము కూడా అలా టేక్ డిజీగా తీసుకునే వాళ్ళం. టేక్ డిజీ అంటే ఏంద్రి వాళ్ళు చేస్తా ఉంటారులే మాట్లాడారు అవన్నీ జరగని కాదు, అది కరెక్ట్ కాదు అంటే ఈవెన్ అలా మేము తీసుకునే వాళ్ళం. ఎవరికైనా అలా తీసుకోవద్దు, అందరి దగ్గర మీ యొక్క టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ అనేది బయటకు తీయాల్సి అనుకున్నాము. సో నాకు తెలిసి అయితే అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతాను, అందరూ మాట్లాడినప్పుడు సంతోషం వేస్తుంది, ఎందుకంటే వావ్ ఇతను కూడా ఇక్కడికి వచ్చి మా దగ్గర నేర్చుకున్నారు కదా సంతోషపడి, ఎందుకంటే మాకు మేము దాన్ని మంచిగా ఫీల్ అవుతాం, ప్రౌడ్ గా ఫీల్ అవుతాం, అంటే అది నేర్చుకున్నారు వావ్ గ్రేట్ సో అని మేము ఈ రకంగా ఫీల్ అవుతాం అనమాట. థ్యాంక్ యూ, ఎందుకంటే చాలా టైం తీసుకున్నామేమో మరి మా వింటున్నా చాలా థ్యాంక్. సో ఎప్పుడు బిజినెస్ కాదు, మనం కొన్నిసార్లు లైఫ్ లో జరిగే విషయాలు కూడా ఇక్కడ మాట్లాడుకుంటే చాలా మంది పోతారు సార్, ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఇక్కడ ఎవరు మాట్లాడకుండా ఈ రోజు కాదన్నా కూడా సపోజ్ మేమున్నాము ఇక్కడ, ఇవన్నీ నేనే ఉన్నాను, మేము అంటే నేనే ఉన్నాను ఇక్కడ చెప్తాను, ఇవన్నీ నాకు చెబుతున్నప్పుడు నేను వేరుల ద్వారా ఎదురుగా కూర్చొని వింటున్నప్పుడు దాన్ని ఈజీగా తీసేశాను. కానీ ఈ రోజున అంటే ఇప్పుడు కాదు, సో ఈ రోజున అంటే నాకు అప్పుడు అవన్నీ ఏమవుతాయంటే గుర్తుకు వస్తాయి, ఎస్ దే టోల్డ్ కరెక్ట్, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కదా, మనం ఆ రోజున దాన్ని ఇలా తీసాము కదా అని వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు కూడా వాళ్ళకి కూడా ఒక రోజు కాకపోతే ఒకరోజు ఇవన్నీ మీకు ఏంటంటే చాలా లైఫ్ వర్కౌట్ అవుతాయి, పనిచేస్తాయి చాలా చాలా. సో అందుకని చెప్పేసి ఆ వినే వాళ్ళకు కూడా నేను చాలా చాలా ప్రతిరోజు కాకుండా అప్పుడప్పుడు చెప్తా ఉంటాను చూడండి. సో వచ్చి వినే వాళ్ళకి వరకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పేసి, ఎందుకు అంటే
ఈ రోజు మీరు విన్నవి ఈ రోజు మీరు పాటించకపోయినా ఈ రోజు దాన్ని ఈజీగా ఈజీగా తీసుకున్నా కూడా సో మీకు లైఫ్ లో ఎప్పుడో ఒకసారి అనుభవం జరుగుతుంది. అంటే అలాంటి ఎదుర్కొన్నప్పుడు ఒకటి మనము ఒక మీటింగ్ లకు వెళ్లే వాళ్ళము ఇక్కడ నాకు గుర్తురాల్సిన పని లేదు ఒక మీటింగ్ వెళ్లే వాళ్ళము ఇలాంటి మాటలు ఇక్కడ మేము విన్నాము ఓ అప్పట్లో మేము ఇది ఏమనుకున్నాం అనే విషయాలు మీకు కూడా ఇప్పుడు ఎదురవుతాయి అంటే అలా మీకు గుర్తుకు వస్తాయి అనేది నా భావన. సో థ్యాంక్ యూ ఆల్. సో ఇప్పటికి నేను చెప్తా ఉంటే ఊరికే వెళ్ళిపోతుంది. ఇక్కడ మరి ఒకసారి సార్ కూడా మనం సార్ కూడా మాట్లాడదాం. మహేష్ సార్ వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. మీరు వస్తాం మహేష్ సార్. రాజేష్ గారు నమస్తే అండి, నా పేరు మహేష్ అండి, గోవా నుంచి మాట్లాడుతున్నాను. సార్ వాయిస్ క్లియర్ అండి, గైడ్ చేయండి. సార్ నా పేరు మహేష్ అండి, గోవా నుంచి మాట్లాడుతున్నాను. పర్ల్ వైన్ లో 8 క్వార్ట్జ్ అండి నావి, 4 ఎమరాల్డ్, 30,000 డిపి నేను సీడ్ ఫండింగ్ ఇచ్చినాను సార్. తర్వాత పివిసి మెటల్ వచ్చి ఒక 2,000 పివిసి మెటల్ కొనుక్కున్నాను సార్. నేను ఇప్పుడు క్రిటీరియా 3 ఉన్నాను. 263 బియూఎస్డి పర్ డే నాకు వస్తున్నాయి సార్. అయితే నేను ఇక్కడ ఒక్క నిమిషం 1 మాట్లాడాలనుకున్నాను. అది అందరి కోసం కాదు సార్, ఇది ఎవరైతే జస్ట్ వింటున్నారో యాక్షన్ లోకి రాలేదో వాళ్ళ కోసం చెప్తున్నాను సార్. ఎందుకంటే మనలో చాలా మంది యాక్షన్ లో ఉన్నారు, వాళ్ళకి ఈ మాటలు వర్తించు. అయితే నేనేమంటా అంటే జస్ట్ ఎవరైతే విని టైం పాస్ చేస్తున్నారో జస్ట్ వాళ్ళ కోసం సార్. ఇది ఎలా ఉంటుంది అంటే నేను చెప్పాలనుకుంది, ప్రజెంట్ ఇది మంచి టైం సార్. ఇది పివిసి మెటా అనేది నేను ఒక ట్రైన్ లాగా భావిస్తాను. జస్ట్ ఆల్రెడీ బయలుదేరి మూవ్ అయిపోయింది సార్. అది ఇంకా ఎక్కని వాళ్ళ కోసం ఆగింది సార్ బండి. అది ఆగి మళ్ళీ వెనక్కి కూడా వచ్చింది. ఈ టైంలో ఎక్కి కూసేవాళ్ళు సార్. అది కొందరు వింటున్నారు సార్, జస్ట్ విని వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రం ఒకటి చెప్తాను సార్, అది యాక్షన్లోకి రండి ఇప్పటికన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మన డానియల్ జాన్సన్ గారిని రాజమౌళి గారితో కాసేపు పోల్చుకుంటే రాజమౌళి గారు స్టోరీ చెప్తారు సార్. ఆయన కెమెరా యాక్షన్ రోలింగ్ అనగానే యాక్షన్ చేయాలి సార్. అవి అక్కడ ఎవరైతే యాక్షన్ చేయలేదో వాడు హీరో అవ్వలేడు, సినిమా కంప్లీట్ కాదు, అది సక్సెస్ కాదు సార్. అట్లా ఇక్కడ ఏంటంటే మన డానియల్ జాన్సన్ గారు ఆల్రెడీ స్టోరీ చెప్పేసినారు సార్. ఇక్కడ యాక్షన్ చేయాలి, యాక్షన్లోకి వచ్చేయాలి అందరూ. యాక్షన్ రాకపోతే లాస్ ఎవరికి సార్? అది రాజమౌళి గారు ఇతను తీసేసి వేరే పెట్టుకుంటాడు. అదే మాదిరి ఇప్పుడు ప్రెసిడెంట్ సార్, జస్ట్ ఒక 6 నేను భావిస్తున్నాను సార్, క్రిప్టో భయంకరంగా పెరిగిపోతుంది సార్ రేటు. పెరిగిపోయిందంటే ఫ్యూచర్లో ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరైతే నేర్చుకోలేదో ఫ్యూచర్లో నేర్చుకుని కూడా ఉపయోగం లేదు సార్. నేర్చుకుని ఉపయోగం లేదు సార్. ఇది సబ్జెక్ట్ ఇప్పటికే నేర్చుకుని ఉండాలి. దయచేసి ఎవరైనా నేర్చుకోకపోతే నేర్చుకోండి, సిస్టమ్ గురించి తెలుసుకోండి సార్. తెలుసుకుని యాక్షన్లోకి రండి. ఇంతకు ఫ్యూచర్లో నేర్చుకుని ఉపయోగం లేదని ఎందుకంటున్నానంటే ఆ టైంలో మీకు అందని ద్రాక్ష అయిపోతుంది పీవీసీ మీటర్. అప్పుడు నేర్చుకుని కూడా ఉపయోగం లేదండి. ఆ టైంలో నేర్చుకుని ఉపయోగం లేదు ఇంకా, ఎందుకంటే కొనే స్టేజ్లో ఉండలేదు కాబట్టి. దొరకదు సార్. ఒకవేళ నేర్చుకోవాలి అనుకున్నా మీలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు దొరకరు సార్. ఆ టైంలో అందరూ మంచి స్టేజ్లో ఉంటారు. ఇలా గంటలు చెప్పే గురువులు మీలాంటి వాళ్ళు దొరకరండి. ఒక పక్కనేమో సబ్జెక్ట్ నేర్చుకుని వేస్ట్, అందరి ద్రాక్ష అయిపోతుంది క్రిప్టో. ఒకవేళ ఏదైనా నేర్చుకోవాలని కోరుకున్నా కానీ చెప్పేవాళ్ళు ఖరాబ్ అయిపోతారు. దయచేసి ఇప్పుడన్నా నేర్చుకోండి. సబ్జెక్ట్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళ పీవీసీ మెటా రేట్ తగ్గితే చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాక నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు సార్. అట్లాంటి వాళ్ళు దయచేసి సబ్జెక్ట్ నేర్చుకోండి, ఓకే, పాజిటివ్లోకి రండి, యాక్షన్లోకి వచ్చేయండి. యాక్షన్ మీరు ఎప్పుడు స్టోరీ వింటా కూర్చుంటే ఆ సినిమా కంప్లీట్ కాదు. అది ఆ డైరెక్టర్ చూస్తాడు హీరోని మార్చుకుంటాడు. అదే మాదిరి మీరు రాకపోతే రేపు కనుక ఒక 6 బిట్ కాయిన్ చూసారండి ఎట్లా లెగుస్తుందో. బిట్ కాయిన్ లెగట వల్ల అన్ని కాయిన్లు లెగుస్తున్నాయి. కాయిన్ మార్కెట్ క్యాపిటల్ సార్, అన్ని గ్రీన్లే. గ్రీన్లు అంటే రేటు పెరిగిపోతుంది సార్. ఒక 6 బీభత్సంగా పెరిగే అవకాశాలు ఉంది సార్ బిట్ కాయిన్ క్రిప్టో. ఇప్పుడు ఈ మధ్య గమనించినారంటే ఎంక్వైరీ చేస్తున్నాను సార్, షేర్ మార్కెట్లో పెట్టేవాళ్ళు చాలా తగ్గినారు సార్. నేను మా ఎంక్వైరీ చేసినానండి, తగ్గినారు సార్. పీవీసీ క్రిప్టోలో పెడుతున్నారు పెట్టుబడి. ముందు ఇట్ట పెరిగిపోయారనుకోండి ఆ టైంలో క్రిప్టో భయంకరంగా పెరిగిపోతుంది సార్.
సబ్జెక్ట్ నేర్చుకుని ఉపయోగం లేదు, అందరం ద్రాక్ష అయిపోతుంది. దయచేసి ఇప్పటికన్నా మేల్కోండి, ఓకే, సబ్జెక్ట్ నేర్చుకోండి. సరే బంగారులు అని చెప్తున్నారు సార్, నిజంగా మార్నింగ్ ఆయనకి తాటిమాం శంకర్ గారికి చేతులు ఎత్తి దండం పెట్టినా తగ్గదు సార్. నిజంగా అవి ఎంత ఓపికంటే అసలు అయ్యో, దాన్ని ఏమంటారు, నర్సరీలో కావాల్సిన సబ్జెక్ట్ చెప్తారు, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్, టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ యూనివర్సిటీ అన్ని సబ్జెక్టులు చెప్తారు సార్. అక్కడ ఎక్కడన్నా కానీ ఏదన్నా, నేను నిజంగా సార్ ఇన్ని మీటింగ్లు వింటాను డిఫరెంట్ మల్టీ లాంగ్వేజెస్లో, ఏ మీటింగ్లో కూడా అని చెప్పారు సార్. ఇది కింద నుంచి పైకి చాలా మీటింగ్ రాజేష్ గారు మీరు గమనించి ఉంటారు, చాలా మీటింగ్లు ఈ మధ్య కింద స్థాయిలో ఉన్న చెప్పట్లేదు సార్, ఏబీసీడీలు చెప్పట్లేదు, డైరెక్ట్ యూనివర్సిటీ సబ్జెక్ట్ లేదా డిగ్రీ. అలాంటిది తాటిమాం శంకర్ గారికి ఎంత ఓపిక అంటే నిజంగా ఆయనకి దండం పెట్టాలి సార్. నిజంగా నాకైతే విని విని నాకే చిరాకు కానీ మహానుభావుడు చెప్పే ఆయన చెప్తారు కానీ కొంతమంది సార్ నేను వెళ్ళిపోతుంది, వాళ్ళకే రాస్తారు, వాళ్ళకే లాస్ట్. దయచేసి మీరు మిత్రులారా ఇప్పటికన్నా అంతే సార్. ఉంటాను రాజేష్ గారు.200 చిల్లర పిహెచ్డీలు సంపాదించుకుంటున్నారు సార్. 63 క్రైటీరియా 3 260 పిహెచ్డీలు పర్ డే. చాలా చాలా లేట్ గా వచ్చారు, ఫాస్ట్ గా వెళ్ళిపోయారు ట్రైన్, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది సార్ అది. సో సార్ చెప్పిన ఎగ్జాంపుల్ ట్రైన్ ఎగ్జాంపుల్ అనేది చూడండి, ఒక ట్రైన్ అనేది వెళ్ళింది, మళ్ళీ డాక్టర్ డానియల్ జాన్సన్ గారు మళ్ళీ ప్లాట్ఫామ్ కు తీసుకొచ్చి మళ్ళీ ఇంకా ఎక్కని వారు ఎవరన్నా ఉంటే ఎక్కించుకొని పోదామని వెయిట్ చేస్తా ఉన్నారు డాక్టర్ డానియల్ జాన్సన్ గారు. ఈసారి గిట్ట రాకపోతే ఇక మళ్ళీ అది నాన్ స్టాప్ గా వెళ్ళిపోతా ఉంటది. సో ఆలోచించండి, సార్ చెప్పినట్టు ట్రైన్ ఎగ్జాంపుల్ తీసుకొని అందరు తొందరగా ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్ ఉన్నారు కదా హమంత్ సార్, వెల్కమ్ సార్. సార్ పెరలవైను అండ్ పివిసి మేడ గురువులందరికీ నమస్కారం. నా పేరు హనుమంత్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తెలంగాణ. సార్ ఇక్కడ ఉపాధ్యాయుడు అనేవాడు పుస్తకం తీసుకొని పుస్తకంలో పాఠం మాత్రమే చెబుతాడు, పుస్తకంలో పాఠంలో ఏముంది అది చదువుకుంటూ దాన్ని పిల్లలకి వివరిస్తాడు. అతన్ని టీచర్ అన్నాడు, ఉపాధ్యాయుడు అనేసి అన్నారు. కానీ ఇక్కడ గురువులు అనేవాళ్ళు సమాజంలో ఏ విధంగా ఎదగాలి, సమాజంలో ఏ ఉన్నతమైన స్థానంలో ఏ విధంగా ఉండాలి అని గురువులు వాళ్ళ యొక్క జీవన ప్రయాణాన్ని చక్కగా వివరిస్తూ సమాజంలో ఒక అత్యున్నతమైన స్థానానికి ఎదిగేటట్టు గురువులు ట్రై చేస్తారు. అందుకే ఇక్కడ పుస్తకంలో పాఠాలు చెప్పే వాళ్ళను టీచర్ అనడు, జీవిత పాఠాలు చెప్పే వాళ్ళను గురువులు అన్నారు. కాబట్టి ఇక్కడ పివిసి మేటలు పెరలవైన్లు మీరందరూ గురువులే సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 1000 మందికి ఈ లీడర్స్కి ఒక్కొక్కరికి వెనక్కి వెళ్తే 500, 1000, 2000, 3000 ఈ డౌన్ లైనర్స్ కూడా టీమ్ కూడా ఉంది. వీళ్ళందరికి కూడా జీవితం గురించి, జీవితంలో ఎదుగుదల గురించి చక్కగా చెప్పుకుంటూ మోటివేషన్ చేస్తున్నారు. అందుకే మీరందరూ గురువులు సార్. ఫస్ట్ ఈ ఇందులో పివిసి మేటాలో పెరలవైన్లో జాయిన్ అయిన తర్వాత, సీడ్ ఫండింగ్ అయిన తర్వాత ఫస్ట్ యూట్యూబ్ చూసా. యూట్యూబ్ చూసినప్పుడు శంకర్ సార్ నెంబర్ దొరికింది. శంకర్ సార్ నెంబర్ని నోట్ చేసుకొని శంకర్ సార్కి ఫోన్ చేస్తూ
ఫస్ట్ వ్యాలిడ్ మొత్తాన్ని 99% నేను సొంతంగా చేసుకుంటా సార్. ఏ డౌట్ ఉన్నా శంకర సార్ చేసా. శంకర సారు యూట్యూబ్ తర్వాత ఫస్ట్ గురువు నాకు శంకర సార్. ఇవాళ కూడా శంకర సార్తోనే ఒక విషయంలో మాట్లాడా. తర్వాత సార్ మన పెరలవైన్ లీడర్స్ అందరికీ ప్లస్ మన పీవీసీ లీడర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సమాజంలో చాలా రుగ్మతలు ఉంటాయి, సమాజం మనం అనుకున్నట్టు ఉండదు, రకరకాలుగా రోజు రోజు మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పెరలవైన అకౌంట్లు తీసుకోవడానికి మనం ఏ విధంగా అయితే ట్రై చేసి పెరలవైన అకౌంట్లు తీసుకున్నామో అదేవిధంగా ఇప్పుడు డానియల్ జాన్సర్ గారు 10 BHDతో అవకాశం ఇచ్చారు. ప్రతి లీడరు రిక్వెస్ట్ అన్నట్టు ప్రతి లీడర్ పోయేసి పెరలవైన అకౌంట్ హోల్డర్ దగ్గర కూర్చొని 10 BHDలతోని అవకాశం వచ్చింది సీడ్ ఫండింగ్ చేసుకోండి చెప్పి సీడ్ ఫండింగ్లోకి తీసుకురండి. లేకపోతే వాళ్ళతో 3-4 సార్లు నేను రాలేను అని వాళ్ళ నోటు ద్వారా వినిపించండి. ఎందుకంటే సమాజం 3 పూట్ల మంచిగా భోంచేసి ఒక ఇల్లు కారు వెనక ఉంటే వాళ్ళని ఒక రకంగా విమర్శిస్తారు. తిండి లేకోకుండా పని చేస్తుంటే వాడు పెద్ద దరిద్రుడని వాడిని విమర్శిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఈరోజు అంటే $4-5తో నడుస్తుంది. ఇన్ని ఫ్యూచర్లో అది ల్యాక్స్లోకి పోయిందనుకోండి, అప్పుడు మన యొక్క పొజిషను ఆటోమేటిక్గా చేంజ్ అయింది. సమాజంలో చేంజ్ అయినప్పుడు ఈ సమాజంలో రకరకాల రుగ్మతలు ఉంటాయి కదా, మనం గినక డౌన్ లైనర్స్తోని 10 సార్లు చెప్పి వాళ్ళతో చేతగాది అనిపిస్తే ఓకే, ఒకళ్ళు తీసుకొస్తే ఓకే, లేకపోతే మనం ఏంటి, మనం ఒక స్టేజీలో ఉన్నాం కదా, ఇక మనం పోయేసి వాళ్ళని అడుగుడేంది, వాళ్ళు వస్తే వస్తారు అని కనుక వదిలేస్తే రేపు ఈ సమాజంలో నానా రకాల రకరకాల రుగ్మతలు ఉంటే వీళ్ళు బ్యాచీలు బ్యాచీలుగా వచ్చి మనతోని పంచాయతీలు పెట్టుకునే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ స్టేజీకి పోలేదు కాబట్టి చాలా ఈజీగా తీసుకుంటాను. కొద్దిగా మీరు ముందుకు ఆలోచిస్తే రేపు జరిగేదే అది. కాబట్టి ఒక్కొక్కటి దగ్గరికి సర్ది కట్టుకుని పోయి ఆయనతో 4 సార్లు అనిపిస్తే మనం రేపు చెప్పొచ్చు, ఇక్కడికి 4 టైమ్స్ ఇచ్చినాం, నిన్ను అడిగినాం, ఉన్నదంతా చెప్పాం, నాకు చేత కాదు అన్నాం, అన్నవా లేదా అన్నా, కాబట్టి నీదే ప్రాబ్లం అయిపోయింది. కానీ మనం కాంటాక్ట్ కాకపోతే నన్ను ఎందుకు అడగలా, నన్ను ఎందుకు చేర్పించుకోవాలా? ఇప్పుడు నా సంగతి ఏంటి, మా అన్నీ తీసుకొని నువ్వు కోటి తీసుకోవడం అయింది, మా పొజిషన్ ఏంటని ఈ రుగ్మతలతోని వాడికి ఒక 10 మంది సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే జనరల్గా మనం ఎదిగిపోయినాగా మనకు శత్రువులు తయారవుతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రతి లీడరు ఒక్కసారి 2-3 సార్లు టచ్ చేయండి, వస్తే వస్తారు లేకుంటే లేదు, ఈ ప్రాబ్లం నుంచి మనం చక్కగా బయటపడవచ్చు. లేకపోతే 10 లీటర్ కూడా ఈ ప్రాబ్లాన్ని సేవ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది ఒక నా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వాళ్ళ జీవితాలు బాగుపడడానికి మనం ఇప్పటిదాకా తీసుకొచ్చాం, బట్ ఇక ఏమవుతుంటే మనం సార్ అన్నట్టు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాం కదా. సో పొద్దున అనేది ప్రయత్నం ఎంతైనా అవ్వచ్చు, లేకపోతే సీడ్ ఫండింగ్ టోకెన్ ఫండింగ్ ద్వారా అయినా ఖచ్చితంగా ఇందులో కోట్లాది కార్యాలు మాత్రం కాదు. బట్ నిజంగా అన్నప్పుడు ఏంటంటే మన సమాజంలో మనం ఏ విధంగా కూడా స్వతం నిన్ను సైడ్ నుంచి వెళ్ళి లేదా దాక్కొని నిన్ను చూస్తూనే ఉంటాడు. అలా నువ్వు పెరుగుతున్నప్పుడు పెరుగుతున్న కొద్ది ఇప్పుడు తనకు ఆశపడుతుంది,
అప్పుడు ఎప్పుడైతే పెరుగుతావో తనకి ఆశ పడుతుంది. సో నువ్వు ఎప్పుడు ఎలా పెరుగుతున్నావు తనకి దిగుగా తెలియకుండా ఖచ్చితంగా తెలుసుకుంటాడు. యస్, ఇతను పార్లమెంట్ లో ఉన్నాడు, పీవీలో ఉన్నాడు, నాకు అప్పుడు ఇన్సూరెన్స్ చెప్పాడు అనే విషయాల దగ్గర ఉంటాడు. అందుకని చెప్పి సార్ చెప్పేది ఏంటంటే, ఒకసారి మీరు అందరూ ఫైన్ కొన్ని అని చెప్తున్నారు. ఫైనల్ అంటే తిట్టడం కొట్టడం కాదు అంటే సార్ చెప్పింది. సో దిస్ ఇస్ ద ఫైనల్. నేను మీకు ఇప్పటివరకు 10 సార్లు చెప్పాను, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ 11వ సారి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా చేసుకోండి. ఇక నేను మాత్రం మళ్ళీ అడగనండి ఖచ్చితంగా. సో ఇది పొద్దున మీరు ఏమైనా మాట్లాడచ్చు. ఈ రోజున 5 10 ఉంది, రేపు పొద్దున 100 అవుతుంది సార్, 1000 అవుతుంది, తర్వాత 100000 అవుతుంది డిపిలు డిఐజీలు అని చెప్పి, అని మన మనం కూడా ఇంకా సేఫ్ లోకి రావాలనేది సార్ చెప్తున్న విషయం. ఖచ్చితంగా సార్ అన్నట్టు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే పెరుగుతావో అప్పుడు ఎదుటికి అది సహించదు, అలా ఉండకూడదు. కానీ అది ఏంటంటే మనిషి మనం ఒక సహజం, అలాంటి ఒక నెగిటివ్ నెగిటివ్ థాట్ అంటాను, నేనైతే ఎక్కువ మాట్లాడకుండా నెగిటివ్ ఉంటాను. సో అలాంటి థాట్స్ రావడం అనేది మానవాళికి సహజం, మనందరికి సహజం, రాకూడదు. అందుకని చెప్పేసి ఇలా మనం సేఫ్ లో ఉండాలనే సార్ మాట. సో మేము ఇప్పటికి కూడా ఇంతకు ముందు కూడా మీకు చెప్పడం జరిగింది, మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు సరిగ్గా ఇవ్వండి, ఖచ్చితంగా కరెక్ట్ గా ఇచ్చినప్పుడే మీరు సేఫ్ ఉంటారు. మీరు అంటే ఏది సిస్టమ్ లో లేనిది చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే పీవీసీలకు వచ్చామో ఆ తర్వాత నిజంగా జెన్యున్ గా మారిపోయింది. సో ఒక్క మాట కూడా మీరు లేని ఉన్నట్టుగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకని చెప్పేసి సో వాళ్ళు ఏ విధంగా మన పాయింట్ ఆఫ్ వ్యూ కి రాగలుగుతారు, ఏ విధంగా ఈ యొక్క సహాయాన్ని వాళ్ళు అందుకోగలుగుతారు, అంటే మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునే వాళ్ళు. సో మన చేతి పైన ఉన్నట్టుగా ఇచ్చే వాళ్ళం ఎలా ఉండాలంటే, తీసుకునే వారి కంటే ఇచ్చే వాళ్ళే అణిగి ఉండాలి. ఎట్టని గుర్తుంచుకోండి, మనం ఇస్తున్నామని చెప్పేసి మనం ఫ్రౌడ్ గా ఏదైనా ఉండకూడదు. ఇచ్చే వాళ్ళే తక్కువ, అంటే మనము అతని దగ్గరకు పోయి ఇది దీని గురించి ఇంత ఇదిగా చెప్తున్నాము అంటే అతను ఏమని అనుకోని, నువ్వు చెప్పేటప్పుడు నీ యొక్క ఇంటెన్షన్ ఉద్దేశం ఇది ఆ లెవెల్ దాటకూడదు. సో అందుకని చెప్పి ఇచ్చేటప్పుడు కూడా సరిగ్గా అందించండి, వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా. ఇక ఆ తర్వాత డిపెండ్ ఆన్ వాళ్ళ మీద ఉంటది. సో అందుకని చెప్పేసి మనం సేఫ్ లో ఉండాలని సార్ ఒక వివరణ. థ్యాంక్ యూ సార్, మంచి నా మనసులో భావం అదే సార్, కరెక్ట్ చెప్పారు. మనం సేఫ్ సైడ్ ఉండాలి. రేపు ఏముంది, ఒక నేను ఒక విలేజ్ లో ఉన్నా, నాకు ఒక 100 కోట్లు వచ్చినాయి, ఈ ఊరంతా ఏమనుకుంటది, ఒక రకంగా భావిస్తుంది. అది పెయింట్ చేయకూడదు మనం ముందు ముందు. అది బాగా చెప్పారు, మీకు వస్తుంటే అర్థమవుతుంది. మనము నేను ఒకటి చెప్పకూడదు, మీకు అర్థమవుద్ది రండి, మనసులో చెప్పడం జరిగింది. సో ఎందుకంటే మనం ఎప్పుడైనా మనము మనసుల గురించి ఎప్పుడైతే చదువుకుంటామో, సో తన యొక్క అంతరార్థం మనకు అర్థమవుతుంది కనుక. సో ఇప్పుడు మనము వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, లేకపోతే మనని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మనం గ్రహించినప్పుడే మనం ఈ సమాజంలో నిలబడగలుస్తాం. కరెక్ట్ చాలా చక్కగా జరిగిందండి. వాయిస్ క్లియర్ అండి? హలో హలో వెంకట్ సార్, మీరు ఒకసారి మ్యూట్ లో ఉండండి. చెప్పండి మేడం. హలో హలో అంటున్నారు కదా, చెప్పండి. నేను అవనితా సార్. చెప్పండి మేడం. ఇందాక సార్ చెప్పిన కదా సార్, అందరికి చెప్పాలి చెప్పాలి అని, అందరికి చెప్పి 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 మొత్తం మాట చెప్పినాం. మేము అమౌంట్ పెట్టి వాళ్ళకి చేయించినా గానీ, వాళ్ళు పీవీసీ మీద ఉన్నారు కానీ, ఒక్క పీవీసీ మీద ఉండాలంటే చాలా కష్టం, కష్టపడతారు సార్. ఆ ఒక్క పీవీసీ మీద కూడా మేమే కొనిపెట్టాలంట వాళ్ళకి. మళ్ళా ఇందాక సార్ అన్నాడు కదా, బతిలాడనాడు చెప్పాలంటే ఎంతమందికి చెప్పి ఎంతమందికి అమౌంట్ పెట్టి వాళ్ళకి చెప్పాలి సార్.
ఇంకా వాళ్ళకు ఏం చేయాలి? ఇందాక పెంటమ్మ వాళ్ళ పెంటమ్మ ఆయిల్ అయ్యే వాళ్ళందరూ వస్తారు కదా, ఇప్పుడు ఆయిల్ అయ్యా బంద్ అయ్యిండు, పెంటమ్మ బంద్ అయింది, ఎవరో ఒకరు ఇద్దరు వస్తారు అంతే. ఎవ్వరు కూడా మా లైన్ లో 100 మంది ఉన్నారో ఎక్కువ ఉన్నారో ఎవ్వరు కూడా ఒక్కరు కూడా అయినారు సార్. మా బాబు ఎంత మంచి చెప్తాడంటే అంత సూపర్ చెప్తాడు మా బాబు అయితే. ఇప్పుడు మీరు ఏదో చెప్పారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదుర్కొంటున్నది, మీరు కొత్తగా ఎదుర్కోవట్లేదు మేడం. ఇవే నేను ఉన్నాను అందులో కట్టినాము 5 నాటికి తీసుకున్నాము ఆ అమౌంట్. కానీ ఇప్పుడు ఒక్క పివిసి మీట కొనాలంటే కూడా ఆ ఒక్క పివిసి మీట కూడా మీరే కొని పెట్టండి, తర్వాత మేము ఇస్తాం ఇట్లా అంటారు సార్. ఎంత చేయాలి మళ్ళీ అలాంటి వాళ్ళకి? మీరు ఏం చేయండి అంటే ఒక విషయం చెప్తానండి. అయితే సీడ్ ఫండింగ్ చేశారు కదా, సీడ్ ఫండింగ్ చేశారు కదా, ఎన్ని రోజులు అక్కడ వాళ్ళకి 3, 4, 2 పివిసి మీటాలు రిలీజ్ అయినాయి. ఇది అవైలబుల్ లో ఉన్న 2 మీటాలు రిలీజ్ అయ్యాయి. ఒక్క మీట అయితే చేయకండి, 2 మీటాలు అయితే గనక మీరు దాన్ని రిడీమ్ చేయండి. రిడీమ్ చేస్తే అవి టోకెన్ ఫార్మ్ పేజ్ లో వెళ్ళి కూర్చుంటాయి 3వ దాంట్లో. ఓకే, 2వ దాంట్లో వెళ్ళి కూర్చుంటాయి 85%. 2 పివిసి మీటర్ అనుకోండి, 1.1 750 అక్కడ కూర్చుంటే అక్కడ నుంచి వెళ్ళి ఒక పివిసి మీటర్ అని మీరు ట్రాన్స్ఫర్ పెట్టండి. అంతవరకు మీ దగ్గర ఉన్న పివిసి మీటర్ లో పెట్టి మీరు రిడీమ్ చేస్తే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పివిసి మీటర్ మీరు ట్రాన్స్ఫర్ పెట్టండి. ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత అది మీకు 3 రోజుల్లో అంటే 72 గంటలైనా వస్తుంది. వచ్చిన తర్వాత మీ పివిసి మీట మీరు తీసేసుకోండి, వాళ్ళ పివిసి మీట వాళ్ళ కూడా పెట్టండి. మీరు అన్నారు ఒక చెప్పండి, ఒక ఇద్దరు కట్లే చేసిండు, మళ్ళీ మమ్మీ అందరికి ఇట్లనే పెట్టుకుంటూ పోతే మనమే లాస్ అవుతాం కదా అని మా బాబు అంటున్నారు. అట్లనే ఇక్కడ నా మాట నేను మిమ్మల్ని పెట్టమని వాళ్ళండి. ఇప్పుడు వాళ్ళ అకౌంట్ మీ దగ్గర ఉందా ఒక పివిసి మీటర్ పెట్టుకుని పెట్టుకోవట్లేదు? అవును, మీరు వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు ఎవరి దగ్గర ఉంది మేడం? మీ దగ్గర ఉందా? ఉంది కదా. ఉన్నప్పుడు వాళ్ళది వాళ్ళ అకౌంట్ ఓపెన్ వాళ్ళకి సీడ్ ఫండింగ్ చేయ కదా. చేపించారు కదా, వాళ్ళకి పివిసి రిలీజ్ అయినాయి టోకెన్ ఫార్మింగ్ లో 1, 2, 3 రిలీజ్ అయింది. అంటే వాటిని మీరు రిడీమ్ చేయండి. ఒక 2 పివిసి మీటాలు అయితే ఒక ఆమె పెట్టింది అన్నట్లు, ఒక ఆమె పెట్టింది మా కొడుకు, ఇంకొక ఆమె పెట్టాలంటే వాళ్ళు అమౌంట్ ఇవ్వాలంటే చాలా ఇది చేస్తారు సార్. ఊకే అడిగి అడిగి 5,000 చాలా కష్టమైంది వాళ్ళకు. ఒక నా మాట పూర్తిగా వినట్లేదు మీరు. అమౌంట్ అవసరం లేదు ఇక్కడ, అమౌంట్ అవసరం లేదు వాళ్ళని మళ్ళీ అడిగే అవసరం లేదు. నా మాట పూర్తి ఏంటంటే అమౌంట్ మీరు పెట్టద్దు, వాళ్ళని అడగద్దు. అడిగారు అంటే అడగాల్సిందే, అడిగిన తర్వాత వాళ్ళు వినలేదు కనుక మీరేం చెప్తున్నా. అక్కడ సీడ్ ఫండింగ్ చేసిన దాంట్లో వాళ్ళకి రిలీజ్ అయి ఉన్నాయి పివిసి మెటాలు ఇప్పటికి. చెప్పండి మేడం. నా మాట మీరు పూర్తి అర్థం చేసుకోవట్లేదు. ఏంటంటే డబ్బులు పెట్టద్దు, మీరు మీ జబ్బులకి పెట్టద్దు, వాళ్ళని అడగద్దు. అడగారు అయిపోయింది, ఇప్పుడు ఇవ్వరు. కనుక నేను ఏమంటున్నానంటే ఆ ఒక్క పివిసి మీట పెట్టుకోవట్లేదు కదా, ఒక పివిసి మీట వాళ్ళకి కావాలంటే వాళ్ళకు వచ్చిన దానిలో నుంచే మీరు తీయండి అని చెప్తున్నాను. తీసి పెట్టండి అక్కడ వాళ్ళ వ్యాలెట్ లో. అది అదే చెప్పి మీరు ఎవరికి డబ్బులు పెట్టద్దు, పెట్టకండి. ఇది మేము ఆల్రెడీ మీటింగ్ లో ఇప్పటి వరకు మాట్లాడినాం, చెప్పినాం. కానీ వాళ్ళ కూడా వెళ్ళి ఒక 1 వీక్ అయిందాక ఒకసారి అన్నారు ఏమని అంటే మీరు వద్దామని చెప్పి సెలవు వద్దాం. అదే రేపటి నుంచి వెళ్ళి కింది స్థాయి నుంచి వెళ్ళి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు రేపు కొంచెం మీటింగ్ రండి, అది కూడా ఎలాగా తీయాలనేది కూడా చూపిస్తాను రేపు. నేను 5 సంవత్సరాల వింటున్నా సార్, ఇంత మా బాబులు కూడా ఇంటారంట అని పెడతాడే ఆల్రెడీ. మరి వాళ్ళ పీస్ మీట వాళ్ళకి పెట్టలేదు మేడం, మరి మీరు చెప్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు 7-8 మంది ఒక పివిసి మీట కొనుకోలేరు, అందుగురించి ఒక ఇద్దరు పెట్టిన మా బాబు. ఆడికి వెళ్ళి వాళ్ళకి ఎగ్జామ్స్ క్లాసులు ఉంటున్నాయి కదా, వెళ్ళిపోతున్నాడు. మీ మీట మీరు తీసుకోండి, దాన్ని ఎలా తీసుకోవాలా ఎలా చేయాలని రేపటి సెషన్ లో ఉంటుంది మేడం. చేస్తాడు మా బాబు, అన్ని బాగా చేస్తాడు, ఇంటాడు అప్పుడప్పుడు ఇంటాడు, సేపు చేస్తాడు, బాగానే ప్రార్థిస్తున్నాడు. సరే సరే, తప్పకుండా అడగాలన్నారు.
మేము చెప్పాం మన సెషన్లో మీకు స్క్రీన్ షేర్ ద్వారా మీకు చూపిస్తాం మేడం. మా బాబు మాట్లాడేది ఇందాక ఎన్నో మాటలు మాట్లాడండు. ఓకే మేడం. మా పొద్దుట మీటింగ్ వస్తలేదు సార్. మాకు రాకపోతే సో వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు, మరి చాలా వర్క్ నిర్వర్తిస్తున్నారు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మై డియర్ పీవీ సిమెంట్ పార్ట్నర్స్. మరి మాకు ఈ టైంలో మన అందరం కూడా ఒకసారికి చేరడానికి కారణం అయినటువంటి మాకు మంచి ప్లాట్ఫామ్ డిజైన్ చేసినటువంటి మన డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి నాకు మనసారా మరి నా పదాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలానే మరి నా పేరు పెరుమాళ్ళ వెంకటవీరాంజనేయులు, మధ్య చిరుకులూరుపేట. మా అప్లైనర్ గారు జీడీఆర్ గారు అండి. మరి నా లైఫ్ గార్డ్ ఒక మాటలో చెప్పాలంటే జీడీఆర్ గారు, ఎంత చెప్పినా తక్కువండి. మరి ఈరోజు ఈ సెషన్ చాలా చక్కగా మరి నిర్వర్తిస్తున్న ఎంతో ఓర్పు సహనంతో నడుస్తున్నటువంటి మా రాజేష్ గారికి, దానికి రథసారథి రాజేష్ గారికి నా తరపున, మన జూమ్లో ఉన్న మన పార్ట్నర్స్ అందరి తరపున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను సార్. మరి మీకు మరి మనం ఇక్కడ వచ్చేసి మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన సార్ వాళ్ళు ఉన్నారు, మరి ఇక్కడ నరసింహం గారు గారి అప్పుడు రిటైర్డ్ అయి ఉన్నారు, మరి సారు డ్యూటీలో ఉన్న వాళ్ళు కావచ్చు. మరి మనం అందరం నిద్రపోతుంటే మన కంటికి రెప్పలాగా సార్ వాళ్ళు మరి మిలిటరీ దళాలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు మరి చేస్తున్నందుకు మన భారతదేశానికి కనువిందుగా, మన అందరం నిద్రపోతున్న సమయంలో ఒక కంటి రెప్పలాగా వాళ్ళు కాపాడుతున్నందుకు మరి ఒకసారి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అందరికీ అభినందిస్తున్నాను సార్. మరి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను. అలానే ఈ ప్రతిరోజు నేను రాజేష్ గారు ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు నేను తినే ముద్ద, ఏ ముద్ద అయితే తింటానో, ఆ ఏ రైతు అయితే ఆ ముద్దని పండిస్తున్నాడు, ఏ రైతు చేతుల నుంచి వచ్చింది ఆ ముద్ద, నేను తినేటప్పుడు ఆ రైతును తలుచుకొని ఆ రైతు ఆ పండించిన పంట, ఆ రైతు ఆ భార్య బిడ్డలు, ఆ కుటుంబం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తాను సార్. మరి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తాను. అలానే దానికి ఎందుకు అనుగుణంగా చెప్పానంటే, అలానే మన పీవీసీ మేడలో ప్రతిరోజు సబ్జెక్టు అందిస్తున్నటువంటి జ్ఞానులు విజ్ఞానులు అయినటువంటి రాజేష్ గారు, తాటిపాము శంకర్ గారు, మౌనిక మేడం గారు, రమేష్ గారు, సుజాత మేడం గారు, మన గరిగిపాటి గారు కూడా వస్తుంటారు. ఇట్లా ప్రత్యేకులు ఇంకా పేరు పేరున తెలుసుకెళ్ళిన అందరూ కూడాను వాళ్ళందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా నేను నా బ్లెస్సింగ్స్ తప్పకుండా ఇస్తుంటాను సార్. మరి నేను అలాగనే ఇక్కడ మంది కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి ఇందాక రైతు అని చెప్పాను కదా, అలానే వీళ్ళందరూ కూడా నేను మోకరించి ప్రతి ఒక్కరోజు నా మనసులో అభినందిస్తూ నా బ్లెస్సింగ్స్ తప్పకుండా ఇస్తుంటాను సార్. మరి అలానే మనం అందరం ఇందాక మన సార్ వాళ్ళు అయితే గోవా సారు ఆల్రెడీ త్రిలీనేర్ మూడులోకి పోయాడు కాబట్టి త్రిలీనేర్ ఆయన, అందరూ మన అందరూ ఈ జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బిలీనియర్స్ త్రిలీనియర్స్ అండి మనం అందరం కూడా. మరి రాబోయే తరాల్లో మనం ఏ ఒక్క ఉన్న రేషన్ కార్డులు కూడా తీసి అవతలు పడేవాళ్ళు ఇచ్చే వాళ్ళ చేయి పైన ఉంటుందండి. ఇందాక మీరు కూడా నేను చెప్దాం అనుకున్నమాట, మీరు ముందుగానే చెప్పారు, తీసుకున్న వాళ్ళది కింద ఉంటుందండి. జీవితాంతం మనం తీసుకోవడానికి పుట్టలేదండి మన జన్మ, మనం ఈ భూమి మీదకి ఒక కారణ జన్మలమై వచ్చామండి. జీవితాంతం ఒకలేదో పెడితే బతకడానికో రావట్లేదు సార్. మరి మన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాం, ఎవరి కిందో ఎట్టి చాకరి గాడి చాకరి చేయడానికి కాకుండా వచ్చేసి మన అందరం కూడా మంచి హృదయంతో ఈ జూమ్ మీట్లోకి వచ్చి వింటూ ఉంటే అసలు ఎంతో ఆనందంగాను ఆయురారోగ్యాలు కూడా ఇందులో వస్తాయి. నేను ఎవరికైనా రోగాలు అవి అంటే మాత్రం మా కోవిడ్ జూమ్లోకి వస్తే ఆర్థిక సంపదే కాక ఆరోగ్యం కూడా చేకూరుతుంది, మనస్తాపం ఉండదని చెప్పి నేను ప్రతి ఒక్కరికి నేను మాట్సాలకు కూడా అనుకుంటాను సార్. మరి ఈ యొక్క గొప్పతనం రాజేష్ గారు, మీరు తాటిపాము శంకర్ గారు ఈ సెషన్ నడుపుతున్న సామాన్యమైన విషయం కాదు సార్. మరి పందెపు ఎద్దుల్లో కనుక రెండు ఎద్దులను కలిపి జాడించి మరి సవారి పరిగెత్తిస్తున్నట్టు కలుపు వలుపుగా నడుపుతున్నట్టు అది చాలా గొప్ప విషయం అండి, చూసే వాళ్ళకి అర్థం కాదు ఇది, అది నివర్తించే వాళ్ళకి ఆ బాధ్యత అనేది తెలుస్తుంది. మరి అట్లానే నేను ప్రతిరోజు ఏదన్నా వాస్తవంగా లేట్ అవర్స్లోనే వస్తున్నానండి, వచ్చి 5 నిమిషాలు నేను ఇంటే కానీ నాకు నిద్ర పడదండి, ఇవాళ లేట్లే పోపతే ఏమైందిలే అని అనుకోను సార్. నేను నాకు మీ రాజేష్ గారి మాటలు నిలుపు నిదానం ఇవన్నీ ఆరోగ్యాలు అన్నీ కూడా నాకు చక్కగా నాకు ఆనందంగా ఉంటుంది సార్. నేను ఇంట్లోకి వస్తే మా ఇంట్లో టీవీ ఆపేస్తారు సార్, మీరు 2 రోజులు ఓపిక పట్టండి, సినిమాలో అంత టీవీ ఇంట్లో తెచ్చి పెడతాను,
ఇప్పుడు కాదని చెప్పి అట్లా నన్ను చూస్తే ఇంట్లో టీవీ కూడా ఆపేస్తారు సార్ వాస్తవంగా. వచ్చిన కాడ నుంచి ఇంకే పెరలవైన తాతయ్య పీవీసీ మేడ తాతయ్య అంటారండి పిల్లలకి అందరికి కూడా. మరి కార్లు అనేవి ఇంకేవన్నీ మనం ఆల్ ఇండియా త్రీ లేన్స్ బిలియన్స్ అండి. నేను కోరుకునేది ఒకటే సార్, మన అందరు కూడా నీకు ఎంత కావాలంటే కోటి పది కోట్లు లక్ష కోట్లు ఇవి కాదండి, తరతరాలకి తరగిన సంపాదన కావాలని మనస్ఫూర్తిగా మనం బ్లెస్సింగ్ ఇచ్చుకోవాలండి అందరం కూడాను. అందరికి కూడా నేను అదే కోరుకున్నాను సార్, మన అందరం కూడా ఇలా ఉంటామని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను సార్. బిలీవ్ ఇదంతా కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాను సార్. అంతా నాకు తెలిసి అంటే మాత్రం నేను డౌన్ ఫాలో సార్, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్. మరి నా కడుపులో ఉన్న ఆవేశాన్ని నేను చెప్పుకోవడానికి వినిపించుకున్నాను సార్. మరి థ్యాంక్ యూ రాజేష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తాడబాంబు శంకర్ గారు పెద్ద మీటింగ్ చేశారు మీ అందరూ కూడాను. నేను ఎప్పుడు బ్లెస్సింగ్స్ నా బ్లెస్సింగ్స్ ఉంటాయండి. మరి మాకు నా కర్తవ్యం సరైన సమయంలో మీ గురువు యొక్క రుణాలను కూడా తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను సార్. నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు అవకాశం. సూపర్ సెషన్ జరుగుతా ఉన్నది. ప్రతి ఒక్క లీడర్ కూడా తమ అభిప్రాయాలను వెళ్ళబుచ్చుకుంటూ మనసులో ఉన్న మంచి ఆలోచనను వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఆవేదనను బయటకి చెప్పుకునే విధంగా అందరూ సిద్ధంగా ఉన్నారు. సో ఇదే కదా సార్ మనం రాజేష్ సార్ మనం కోరుకునేది. మీ లోపల ఏ విధంగా ఉన్నది, మీరు ఏమనుకుంటున్నారు అది చెప్పండి, బయటకు చెప్పండి, దానికి అనుకూలంగా అనుగుణంగా మనం నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి అందరము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, రాజేష్ సార్ కంటిన్యూ. సో ఇంతదా మనం నేర్చుకున్నది, నేర్చుకున్నది ఎందుకంటే మీరందరూ ఒక విధంగా ఒకే రకంగా మనందరం తయారవ్వాలి, ఒకే రకంగా తయారవ్వాలి మీరందరూ. మన అంటే ఇక్కడ ఎవరైతే 150 నుంచి 200 మెంబర్స్ వస్తున్నారో 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎవరు కానీ ఇక్కడ మీ టైం తీసుకోవాలనుకుంటే 1 వీక్ బిఫోర్ ఈవెన్ వాళ్ళ దగ్గర టైం తీసుకుని ఉంటారు. అలా మీరు తయారవుతారు మనందరం, అలా మీరందరూ మనందరం తయారవుతారు. బట్ ఫాలో అవుతే ఫాలో చేస్తే దాన్ని ఖచ్చితంగా మనం ఇలా తయారవుతాం. అంటే ఆలోచించండి, అంటే ఏ లెవెల్లో మనం ఉండబోతున్నాము. ఒక మీ యొక్క 10 నిమిషాలు మీ యొక్క 2 నిమిషాలు టైం కావాలంటే వీక్ బిఫోర్ మీతో కంటాక్ట్ అవ్వాలి. వీక్ బిఫోర్ ఒక 2 రోజులు కాదు, 1 వీక్ బిఫోర్ అది అవుతుంది. ఎలా అవుతుందంటే సో రోజు సెషన్లో ఏదైతే వింటున్నామో ఫాలో అప్ చేసినప్పుడు, అంటే దానికి అనుగుణంగా వెళ్ళినప్పుడు. సో కొద్దిగా మీకు ఈ రోజు కొంచెం వినిపించాను, లాస్ట్ ఓన్లీ 1 ఇయర్ నవంబర్ ఏం జరిగింది అనేది వినిపించాను. సో ఈ విధంగా ఒక 1 ఇయర్లోనే మనము ఇప్పటిదాకా ఇది ఏంటంటే పీవీసీ మెట పదిహేను నెలల బేబీ అంటే ఆ విధంగా మనం కూడా ఇప్పుడు ఈ బేబీ ఉన్నప్పుడే, బేబీ పొజిషన్లో ఉన్నప్పుడే మనం ఇంత మనము ఆర్థికంగా మెరుగుపడ్డాం. అంటే ఇంకా మన పేషెన్స్ ఇంకా 2 to 3 ఇయర్ అవసరం, దాంతో పాటు యాక్షన్ అవసరం. ఇందాక ఒకసారి ఏమన్నారు మహేష్ సార్, ఎస్ యాక్షన్, వితౌట్ యాక్షన్ నథింగ్, వితౌట్ యాక్షన్ నథింగ్. ఎన్ని నువ్వు వినలేదు అంటే ఇక్కడ వీళ్ళు వచ్చి షేర్ చేసుకుంటున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి, వాళ్ళు పెరుగుతుంది తప్ప నువ్వు పెరుగు, నువ్వెందుకు పెరుగు, యాక్షన్ లేదు. సో ఎగ్జాంపుల్ సార్, ఒక ఎగ్జాంపుల్ బాహుబలి, బాహుబలిలో మీ హీరోలు మీకు క్యాష్ ఇవ్వబడుతుంది, యాక్షన్ చెప్పగానే రావాలా, లేకపోతే బాహుబలి సినిమా తీసినప్పుడు ఐ థింక్ 3 సంవత్సరాలు సో నువ్వు వేరే సినిమా చేయకూడదు, నీ యొక్క బాడీ పెంచాలి, సో నేను అక్కడ పెద్ద ఇది వేస్తున్నా అంటే తన కెరీర్ 5 సంవత్సరాలు పక్కన పెట్టాడు ఓన్ బాహుబలి అని. అనుకోండి పని లేదు, బట్ ఏ విధంగా డెడికేటెడ్ గా ఉన్నారో చూడండి. సో నెక్స్ట్ అతనికి ఇక సినిమా లేనంతగా తను అర్న్ చేయడానికి, దట్ ఇస్ ద డెడికేషన్. 5 ఇయర్స్ ఒకే సినిమాకి టైం, అంటే అక్కడ యాక్షన్ రాజమౌళి నువ్వు కాకపోతే ఇంకొకరు రాజమౌళి ఇంకొకరు యాక్షన్ చెప్తారు. అంటే ఇక్కడ అచ్చి లీడర్స్ ఈ రోజు కాబట్టి ఇంకో లీడర్ వస్తాడు,
మాట్లాడతాడు, తను సంపాదించుకుంటాడు, తను మాట్లాడతాడు, తను వెళ్ళిపోతాడు. నువ్వు వింటున్నావు ఇక్కడ, బట్ నీ దగ్గర రియాక్షన్ లేకపోతే నో బెనిఫిట్ లేదు. ఎనిమిది అటెండ్ అయినా కూడా నో బెనిఫిట్, ఇవన్నీ మనం వేస్ట్. నీడ్ టు యాక్షన్, నీడ్ టు మనకు అవసరమైంది యాక్షన్. వద్దండి, అనుగుణంగా ఫాలో అవ్వండి. వితౌట్ ఫాలోయింగ్ నథింగ్ ఎనీథింగ్ మన దగ్గరికి ఏది రాదు. సో మనమే కష్టపడాలి. సో మరి ఇక రేపు టైం కూడా చాలా అయింది. సో మరి చాలా మరి మన లీడర్స్ చాలా బాగా షేర్ చేసుకున్నారు ఈరోజు. సో ప్రతి ఒక్కరికి పేరు షేర్ చేసుకున్న వాళ్ళకి, వచ్చి ఇప్పటిదాకా సెలవులు విన్న వాళ్ళకి, ప్రతి ఒక్క పేరు పైన నివాదాలు తెలియజేసుకుంటూ, రేపటి సెషన్ లో మీకు చెప్పాను ముందుగానే, మన క్రిప్టో గురించి ఎక్కువ మన నాలెడ్జ్ ఇచ్చి చదువుతున్నారు. సో అందరూ 9:40 రండి. సో కంపల్సరీ మీరు రేపు ఈ రోజులో కానీ రేపు కూడా మనకు మంచి సెషన్ వింటాము, మీ టీంను తీసుకుని రావడానికి ప్రయత్నించండి. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికి. నమస్తే. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. 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 రాజేష్ సార్, జై పీవీసీ మెటా. పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. రాజేష్ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ సార్. ఆల్ ఆఫ్ యూ. Yes, sir. Yes, sir. Yes.